అక్క మాట్లాడట్లేదు ప్రార్థన చేస్తారా? అక్క మాట్లాడట్లేదు కానీ ప్రార్థన చేస్తాడా? అక్క 3 ఇయర్స్ వస్తుంది అక్క, ప్రార్థన చేయండి. ఓకే నాన్న, వస్తాయి మాటలు నెమ్మదిగా వస్తాయి. హ్యాపీ చేస్తానక్కా. ప్రజలక్క 5 మినిట్స్ అయిపోయింది కదా, స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం అక్క, హ్యాపీ తల్లి చేయనా? స్టార్టింగ్ ప్రైజ్ హ్యాపీ వినిపించట్లేదమ్మా. స్తోత్రం స్తోత్రం ఏసుకాలం మమ్మల్ని దీవించినందుకు వందనాలు ఏసయ్యా. ఈ సాయంత్రం కాలం సండే స్కూల్ స్టార్ట్ చేస్తుండగా తోడే ఉండండి ఏసయ్యా. యాక్షన్ సాంగ్స్ లో తోడే ఉండండి ఏసయ్యా. హోంవర్క్ చెక్కింగ్స్ లో తోడే ఉండండి ఏసయ్యా. స్టోరీ టైమ్స్ లో తోడే ఉండండి ఏసయ్యా. అలాగే ఏసయ్యా టీచర్స్ అందరినీ దీవించండి ఏసయ్యా. శాలం అంకుల్ని దీవించండి ఏసయ్యా. మేము ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుండగా ప్రతి పనిలో తోడే ఉండండి ఏసయ్యా. ఈ చిన్న ప్రార్థనలకి చేసినాము నడిచినాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, అందరూ కూడా ప్రేయర్ పొజిషన్స్ 1, 2, 3 కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకున్నారా? అన్నా అడ్మిట్ చేస్తుండు. ఓకే, అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి మరి. ఓకే, మహోన్నతుడ మహాగణుడ, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. తండ్రి ఏసయ్యా, మమ్మల్ని అందరినీ ఈ రోజు ఒక సచివాలయంలో ఉంచి తండ్రి ఏసయ్యా మీ సమయానికి మా అందరినీ తోడుకొని వచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి ఏసయ్యా. ఈ రోజు చెప్పబోయే లెసన్ లో మీరు ఉండండి, యాక్షన్ సాంగ్స్ లో మీరు ఉండండి తండ్రి ఏసయ్యా. మీ యొక్క ఆత్మ నింపుదల ప్రతి ఒక్క బిడ్డ మీద మేము నడిపించమని బతున్నాను తండ్రి ఏసయ్యా. చిన్న వయసులోనే తండ్రి ఏసయ్యా నేను వెంబడించే ఒక బ్రతుకు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని బతున్నాను ప్రభువ. తండ్రి ఏసయ్యా మరి హోస్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్క వ్యక్తిని, కోహోస్ట్ గా ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ రాకుండా తండ్రి ఏసయ్యా మీరే సహాయం చేయండి తండ్రి ఏసయ్యా. ఈరోజు లెసన్ చెప్తున్న వాళ్ళని మీరు ముట్టండి, ఆశీర్వదించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీద ఉంచమని బతున్నాడుకుంటున్నాం తండ్రి ఏసయ్యా. మేము ఏ వేలో వెళ్ళాలో మీరు మాకు నేర్పించారు ప్రభువా తండ్రి ఏసయ్యా. మీరే మార్గము సత్యము జీవము కనుక తండ్రి ఏసయ్యా తండ్రి, మేము ఏ మార్గంలో నడవాలో తండ్రి ఏసయ్యా మాకు నేర్పించి మనం బతుకున్నాడుకుంటున్నాం తండ్రి ఏసయ్యా. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ అంతట్లో మీరే అధీనము వహించండి ప్రభువా తండ్రి ఏసయ్యా. ఈ చిన్న ప్రార్థన తప్పనంటుంది అయితే మన్నించమని అసలు నేస్క్రీస్ ప్రశస్త దిగి నామంలో అడిగి బతుకున్నాడు పెట్టుకుంటున్నాను తర్వాత తండ్రి. ఆమేన్, ఆమేన్ చెప్పారా? ఆమేన్ అందరూ. ఆమేన్. Very good, pillalo. Okay, I can stop here. That's what you need, pillalo. Come on. Very good.
సిద్ధమా సౌరుల ఆస్వరం నేను
నీవు విన్నావా హే లో నీకు చెప్పాలా యేసు కొరకు నీవు సిద్ధమా సమూయేలులా కూర్చోండి మరి ప్లేసెస్ లో నిన్న చూసారా స్టోరీ యాక్షన్ సాంగ్ అయిపోయిన తర్వాత స్టోరీ అయిపోయింది కదా స్టోరీ చెప్పాలి నిన్న నిమి అండి కదా చాలా మంది మిస్ అయిపోయారు మరి నిన్న రాలేదు టైంకి అందుకే టైంకి వచ్చేయాలి ఎంతమంది వచ్చారు ఈరోజు టైంకి రూత్ ఎంజాయ్ వచ్చారు నేను ఇలా ఆన్ చేయగానే కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లేదు వెరీ బ్యాడ్ ఏం వచ్చింది నిషిత రిషిత వచ్చారు ఇప్పుడు యాక్షన్ సాంగ్ అవుతుంటే మధ్యలో కొంతమంది వచ్చారు టైంకి వచ్చేయాలి ఓకేనా ఓకే మరి మీ హోంవర్క్స్ రెడీగా ఉంచుకోండి స్పాట్ లైట్ చేస్తా అన్నా గ్రేస్ ప్లెస్సీ బెంజమిన్ వెరీ గుడ్ బెంజమిన్ ప్రైజ్ ది లార్డ్ ఐసాక్ గది ఓకే వాందమా వెరీ గుడ్ అన్నా గ్రేస్ వెరీ గుడ్ నాన్న ఐసాక్ ఏడు మరి మీరు చూపించారు ఐసాక్ హోంవర్క్ ఐసాక్ అన్నికి నేర్చుకి ఆన్లైన్ క్లాస్ అవుతున్నాయి అక్క అయ్యో అవునా సరే సరే ఓకే హోంవర్క్ చేసుకుంటా మసి కృప ఏది మరి హోంవర్క్ చేస్తున్నా ఆన్లైన్ క్లాస్ అంటే హోంవర్క్ చేస్తున్నా ఓకే ఓకే సరే Angelina, praise the Lord. God bless you, Kanye. Wonderful. Very good, Kanye. Where are you asking? Your handwriting is not good. Okay, Nana. Unmute this for the first step, Nana. మెమరీ వర్స్ నేర్చుకోకపోతే ఏం చేసావు రోజంతా ఏం చేసావు వాక్యం చదవకుండా రోజంతా ఏం చేసావు అక్క మమ్మీ నేర్పించింది అక్క మర్చిపోయాను మరి అలా మర్చిపోకూడదు కదా మన క్లాస్ లో టీచర్లు సరిగ్గా రాయకపోతే మార్కులు తక్కువ వేసి వస్తారు కదా అలా ఎస్ఐ దగ్గర కూడా మార్కులు తక్కువ పడిపోతా ఉంటాయి సరేనా ఎస్ఐ దగ్గర కూడా మార్కులు సంపాదించాలి మనం ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యు రేపు ఇంకా బాగా చదువుకొని వచ్చేసాయి గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ మీరు చెప్పండి నాకు మెమరీ వర్స్ అన్మ్యూట్ చేసుకోండి అక్క కల్పన అండి ఇలా అడ్మిట్ కొట్టేయడం అన్న ప్రజల కట్టొచ్చి అడ్మిట్ కొట్టేయడమే అవునక్క అడ్మిట్ ఓకే ఎవరు వస్తే వాళ్ళు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి
సమస్తము సమకూడి జరుగును జరుగునని ఎరుగుదురు. రోమా 8:28 వచనం. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఫస్ట్ మెమరీ వర్స్ చెప్పండి, ఆ తర్వాత హోంవర్క్. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలవబడిన వారికై మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమా 8:28. ఓకే నాన్న. We know that in all things God works for good with those who love him, those whom he has called according to his purpose. Romans 8:28. అది మీరు తరువుగా చదివితే కంటత రాకపోయినా కనీసం ఫాస్ట్ గా చదవగలుగుతారమ్మా. మనం తరువుగా రోజుల్లో అసలు కంటత పడడానికి ప్రయత్నం చేయకపోతే చూసి చదవడానికి కూడా స్లో అయిపోతాం మనం కదా. కాబట్టి కనీసం అది రోజు చదువుతా ఉంటే మీకు తరువుగా వస్తుంది ఫాస్ట్ చదవడానికి. ఓకేనా, బాగుంది, చక్కగా చేసే వాటి బాగుంది, వెరీ గుడ్, బాగుంది డిజైన్, చాలా బాగుంది. ఓకే నాన్న, బాగుంది, వెరీ గుడ్ నాన్న. God bless you. Thank you, Akka. Okay. Next. Manasri. Ain't this so? Okay, so. Manu Prakash. Ain't that so? Ain't that so? నీకు కంఠస్వాక్యం వచ్చిందా? రాకపోతే కనీసం చూసి చదవగలవా? చూసి చదవగలవా? దేవుని ప్రేమించే వాడికి మేలు కలుగుటకై సమస్తములో సమకూడి జరుగుచుండును ఎరుగుదుము. ఎక్కడ ఉందా కంఠపాఠ్యం? ఇక్కడ ఉందా? పైన ఉన్నదా? చూసి చదువుతానికి మళ్ళీ అడుగు మమ్మీ వైపు చూస్తున్నావా? అక్క వైపు చూసి చదవడానికైనా ప్రయత్నం చేయాలి. ఓకేనా, సరే నాన్న, గాడ్ బ్లెస్ యూ. రేపటి నుంచి చదువుతా ఉండాలి, కనీసం 3 times చదవ ఉండాలి. మీకు ఒకసారి చదవండి అని అంటే 3 times చదవాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న, చక్కగా రా సార్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ప్రైజ్ లా శమక. ప్రైజ్ లా ప్రైజ్ లా వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. బాగుంది నాన్న, హ్యాపీ మెమరీ వర్స్. ప్రైజ్ లా శమక. ప్రైజ్ లా అమ్మా, అందరికి ప్రైజ్ లా అన్న. ప్రైజ్ లా. ప్రైజ్ లా. చెప్పు హ్యాపీ. మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగుచున్నవని ఎరుగుదుము. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. బాగా చెప్పు.
వెరీ గుడ్. హ్యాపీ సంజన రావట్లేదు, రాలేదు అక్క, ఇవాళ క్లాస్ ఉందంట. ఓకే మార్నింగ్. నెక్స్ట్ హెప్సిబా హుసన్న. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించు అని ఎరుగుదుము. రోమీ 8:28. అమ్మ ఎరిగితేనే ఎగురుతారు, ఎరగకుండా ఎగురుతారు. హీరో చెప్తావా నువ్వు? చెప్పు. దేవుని దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమా 8:28. ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. అవలేదా, చూపిస్తున్నావా చూపించట్లేదా? ఓకే ప్రజలక్క, గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ జయంత్ సార్, ప్రైజ్ ద లార్డ్. God bless you. Super. Wonderful. బాగుంది నాన్న, చెప్పగలవా? ఇద్దరు కలిసి చెప్పండి మరి. దేవుని ప్రేమించు వారికై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇద్దరు ఒకలాగా చెప్తున్నారా? మళ్ళీ చెప్పండి ఒకసారి, ఎక్కడో మిస్ అయిపోయారు. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీలకు రాసిన పత్రిక 8:28. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. Very good, Nana. God bless you. Next. Anishka, praise the Lord. Joseph. God bless you, Nana. ఓకే నాన్న, బాగుంది, చాలా బాగుంది. ఓకే బాగుంది, వెరీ గుడ్. ఓకే అక్క, అండ్ వి హావ్ అ కాన్షియస్ దోస్ వర్క్ బై హూ హావ్ లవ్ ఇన్ ద గాడ్, దోస్ హావ్ బీన్ మార్క్డ్ అవుట్ హిస్ పర్పస్. రోమన్స్ 8:28. ఓకే మా గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్. జోసెఫ్, praise the Lord. చెప్పు. అక్క నాకు భయం వేస్తుంది అక్క. హలో జోసెఫ్, జోసెఫ్ అక్క, నీకు ఇక్కడ ఎవరు తెలీదా? నిమ్మక్క తెలుసా నీకు? అస్సలు తెలీదు. నిమ్మక్క తెలుసా? నువ్వు నిమ్మక్కకి వాక్యం చెప్పావు అనుకో, నీకు బోల్డ్ బ్లెస్సింగ్స్ ఇప్పుడు క్లాప్స్ ఇచ్చేస్తారు. చెప్పే ఒకసారి. దేవుని ప్రేమించు వారికి మేలు జరుగును. హై జంప్.
అక్కేమో ఏదో చెప్పింది, నువ్వేమో ఏదో చెప్పు, నేను ఏం చేయను చెప్పండి, మధ్యలో పడేసారు నన్ను. ఓకే నాన్న, చెప్పడానికైనా నువ్వు ప్రయత్నం చేసావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 50,000 జ్యోతక్క, నువ్వు ఎయిత్ క్లాస్ అక్క, సిక్స్త్ క్లాసా ఫిఫ్త్ క్లాసా? నైన్త్ క్లాస్ అక్క. ఏంటక్క నీ హెయిర్ స్టైల్? ఏంటక్క వచ్చావా? వెరీ గుడ్, సూపర్ గా ఉంది అయితే, వెరీ గుడ్ నానా. చెప్పు. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేసావా? హెడ్ బాత్ చేయాల కదా, హెడ్ బాత్ కూడా చేయాల బయటకి వెళ్ళి వచ్చాక. ఓకే, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. ఇంకో అక్క, ఎవరక్క? ఈ అక్క దివ్య కృప. మరి నువ్వేం చెప్తావా? మెమరీ వర్స్ ఈ రోజు ఏం చేయలేదా? న్యూ ఎంట్రీ ఇచ్చావా? ఓకే నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ జ్యోతి, నేమ్ రాయి మరి. సెలీనా. సెలీనా, నీ క్యాప్ ఎక్కడికి వెళ్ళిపోయింది సెలీనా? నీ హ్యాట్ లేదేంటి ఈ రోజు? మ్యాచింగ్ అవ్వలేదని పెట్టుకోలేదు అక్క. ఏదో పెట్టింది చూపిస్తుందా? వెరీ గుడ్, బాగుంది బాగుంది. దేవుని ప్రేమించి వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నది. వెరీ గుడ్, ఓకే. నన్ను చూడు ఒకసారి, సరేనా సెలీనా? నువ్వు అన్ని చెప్పేశావు కదా, ఈ ఫింగర్ లో ఏముందో చెప్పు మరి. ఇక్కడ ఏముందని చెప్పు. జరుగుచున్నది ఇక్కడ, జరుగుచున్నది ఇక్కడ. దేవుని ప్రేమించి వారికి. వావ్, ఇక్కడ రోమన్స్ 8:28. వెరీ గుడ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాపీ హ్యాపీ గాడ్ బ్లెస్ యు. సెలీనా తల్లి సూపర్ లో వస్తా, గాడ్ బ్లెస్ యు తల్లి, వండర్ఫుల్. నీ హృదయంలో కూడా ఏసై ఉన్నారా మరి? ఓకే నానా, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నానా. మమ్మీ నీ కొరకు ఎంత ప్రయాస పడుతున్నారు కదా, మమ్మీకి థ్యాంక్ యూ చెప్పవా? నీకు ఎబిజిడ్ అన్ని రాయడం వచ్చు కదా, నీకు లెటర్స్ రాయడం వచ్చు కదా, నీకు వచ్చు కదా, అయితే నీ వర్క్ బుక్ లో నీ మెమరీ వర్స్ నువ్వే రాసి చూపించవా? ఈసారి రాస్తాస్తుంది. రేపు నువ్వు నీ వర్క్ బుక్ లో నువ్వు మెమరీ వర్స్ రాసి చూపించాలి. ఓకేనే మమ్మీ, నీ కొరకు అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా, నువ్వేం చాలా మెమరీ వర్స్ మాత్రం రాయి, అంత పెద్ద వద్దు, అందులో చెప్పిన చిన్న చిన్న మాటలు నువ్వు రాస్తే సరిపోద్ది. ఓకేనా, గాడ్ బ్లెస్ యు. ప్రేయర్ నోట్స్ ఏది? వెరీ గుడ్, బాగుంది, చాలా చాలా బాగుంది, నువ్వే రాస్తున్నావా, వండర్ఫుల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. మమ్మీ చేసినప్పుడు నేను చేస్తానక్కా. ఓకే, నువ్వు చేసిన చాలా బాగుంది, నువ్వు చేసిన వర్క్ చాలా బాగుంది. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. వర్క్ టు దెం దట్ లవ్ గాడ్, రోమన్స్ 8:28.
సూపర్ చాలా బాగా చేసావు ఇట్లా బావు పెట్టుకోవాల్సి చూసావా అక్క ప్రజల అక్క ఇక్కడ ఇక్కడ పెట్టించు క్లిప్ అదే క్లిప్ నీకు అర్థం అవ్వాలా క్లిప్ ఈ క్లిప్ ఓకేనా చాలా చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ పర్సిస్ గారు పన్ను వచ్చేసావా మెమరీ వర్స్ చెప్తా పోయి హెల్ప్ టు దెం దట్ లవ్ గాడ్ దట్ లవ్ గాడ్ రోమన్స్ 8:28 సవా ఓకే వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు అక్క తెలుగు అలాగా నేర్పించాలి అక్క మరి అక్కలు చెప్పేస్తే కాదక్క చెల్లికలు చెప్పాలి సరేనా వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ అండి గాడ్ బ్లెస్ యు రజలక్క ఆ బుక్ ఎప్పుడైతే పట్టుకున్నాడో నీకు ఏదో అర్థమై ఉండాలి కదా ప్రిస్కిల్లా బుక్ ఇలా పట్టుకున్నాడు కదా అప్పుడే అర్థమైపోయింది ఇంకా ప్రిస్కిల్లాకి అర్థమైంది ఇంకా నేను హోంవర్క్ చేయలేదు ఇదే హోంవర్క్ అని కదా ఎప్పుడు అక్క బుక్ తీసుకు చూపిస్తాడు కదా ఎన్ని పనులున్నా గానీ మనం దేవుని దేవుని వాక్యం చదవాలి దేవుని వాక్యాన్ని మన బుక్ లో రాసుకుంటే రేపొద్దు నీకు అదే సహాయం చేస్తుంది ఓకేనా నీ బుక్ లో నీ మెమరీ వర్క్స్ నువ్వు రాసుకోవాల్సింది అంతే కంపల్సరీ చేయాల్సిన వర్క్ అది ఓకేనా నగేష్ నీ వర్క్ బుక్ నాకు కనిపించాలి రేపు చేస్తా కదా అయితే నీకు బోల్డ్ బ్లెస్సింగ్స్ ఇస్తావు పోనీ నగేష్ నువ్వు వచ్చేసారు రేపు వచ్చేయాలి నువ్వు బోల్డ్ బ్లెస్సింగ్స్ నువ్వు తీసుకోవాలి ఓకేనా గాడ్ బ్లెస్ యు నానా దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నామని ఎరుగుదము రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఓకే నానా గాడ్ బ్లెస్ ఇక్కడ కూడా సమస్తము సమకూడి జరిగింది ఏంటి అని అంటే నగేష్ కొరకు నువ్వే వర్క్ చేసి చూపించేస్తున్నావు సమస్తం సమకూడి జరిగిపోతుంది నగేష్ కి అది సంగతి పెద్దమ్మకి ఫీవర్ గా ఉంది అక్క ప్రేయర్ చేయరా ఓకే నానా ఎవరున్నారు నేనే ఉన్నానా ఎస్ఎం యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా ప్రత్యేకమైన ప్రిస్కిల్ అనబట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా బిడ్డలు ప్రతి రోజు తండ్రి ఇలా ఉన్న కార్యక్రమంలో పాల్గొని వాక్యం వినడానికి మీరు కృప చూపించారు ఈ సమయంలో తండ్రి వాళ్ళ పెద్దమ్మ గారిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం మరి ధర్మంతో బాధపడుతుండగా నజరడే నేసిన నామంలో ప్రభు నీ రక్తాన్ని ఆ బిడ్డపై ప్రోక్షించమని అడుగుతున్నాను రక్తదారులు ఆ బిడ్డపై ఉంచమని అడుగుతున్నాం ప్రభా నీకు వందనం సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి విశ్వాసం తేమడని ఇస్తానని చెప్పిన తండ్రి ఆ బిడ్డకు ఆరోగ్యం దయచేయమని అందరం అడుగుతున్నాం ప్రభా దయతో కనికరించి మరలా మేము ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు ఇచ్చిన సాక్ష్యం చెప్పగలరు సహాయం చేయమని బిడ్డను మరి వాళ్ళ పెద్దమ్మని మీ చేతులకు అప్పగిస్తూ ఏ స్నామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైస్ ది లార్డ్ నెక్స్ట్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ పెద్దమ్మ రోమీయులకు రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము రోమా 8:28 వెరీ గుడ్ ప్లీజ్ వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 ఎక్కడ ఆపకుండా కంటిన్యూగా చెప్పినావు వెరీ గుడ్ వెరీ గుడ్ మా 30 ఇచ్చేవే ఎక్కడ ఆపనప్పుడు అక్క నేను పడేసరికి ఇది ఆగిపోయింది అక్క ఓకే నెక్స్ట్ వెళ్ళిపోండి రూత్ అండ్ జాయ్ ప్రైస్ ది లార్డ్ జాయ్ ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ అబ్బా సూపర్ ఆ మీరిద్దరు చాలా బాగుంది జాయ్ రూత్ అబ్బో భలేగుంది
సైజ్ కూడా చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. చెప్పేస్తారా? మమ్మీ చెప్తుంది, మీరు వెనక చెప్తారా? నువ్వు చదివేశావా? అబ్బా ఎంత గ్రేట్ అంటే నువ్వు నిజంగా గొప్ప మిషనరీ అయిపోతావు అమ్మా. జాయిన్ నువ్వు కొంచెం కొంచెం వచ్చిందా? ఓ ఇంకా పెద్ద గ్రేట్ మిషనరీ అయిపోతాడు జాయ్. చెప్పండి ఒకసారి. దేవుని ప్రేమించుటకు దేవుని ప్రేమించుటకు ప్రేమించు వారికి మేలులు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుచున్నది. వెరీ గుడ్ జాయ్. ఓకే జాయ్ జాయ్ చెప్పండి. మళ్ళీ హీరో చెప్పండి. 28 సమస్తమును సమకూడి జరుగుచున్నవి. రోమా 8:28. ఓకే నానా, వెరీ గుడ్. రూత్ చూపించిన దాంట్లో సమస్తం సమకూడి జరుగుతుంది. ఏం సమకూడి జరిగిందో అందులో చెప్పరాను ఒకసారి. నాకైతే అర్థమైంది, నీకేం అర్థమైంది చెప్పు. నువ్వు రాసిన మెమరీ వర్డ్స్ లో నువ్వు చూపించిన దాంట్లో ఏముందో చెప్పు. అక్కడ ఏం అక్కడ సమస్తం సమకూడింది మనకు అక్కడ చెప్పాలి. అక్కడ ఏం సమకూర్చబడింది నీకు? వర్షం వస్తుంది కదా, వర్షం వస్తుంటే రూత్ కి అక్కడ ఏముంది సపోర్ట్? వెరీ గుడ్ నానా, అది నీకు ఇవ్వబడింది కాబట్టి ఆ రోజు నువ్వు వర్షంలోంచి తప్పించబడ్డావు కదా. అలాగే మనకి ఎప్పుడు ఏది కావాలని దేవుడు ఇస్తా ఉంటాడు. వెరీ గుడ్. మరి నిన్న చెప్పిన లెసన్ లో నీకు ఏమర్థమైంది ఏమని చెప్పగలవా? కొంచెం చెప్తావా? చెప్పు. అక్క తను ఆ ఏలు కట్ అవుతేనే తను రక్షించబడ్డాడు అక్క, తను ఆ బాధలో నుంచి పోయాడు అక్క. వెరీ గుడ్ నానా. జో నువ్వు కూడా చెప్తావా? నువ్వేం చెప్తావు? అక్క దేవుడు బతికించావు అక్క. వావ్ సూపర్ అక్క. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 కడుపు నిండి పోద్ది అంతే ఇంకా. అంటమ్మా మీరు చెప్తే చాలు కడుపు నుండి పోతుంది ఇంకా. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్. ఓకే అక్క ప్రజల అక్క. Yes, next. Sharon. Praise the Lord. నేను వచ్చావా నువ్వు? గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. వెరీ గుడ్ నానా. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చెప్తున్న ప్రేమపడిన వారికి మేలు కలుగుతుంది, సమస్తం సమకూర్చి జరుగుతుందని ఎరుగుదాం. రోమా 8:28. వెరీ గుడ్ నానా. 1 2 3 4 పాకిస్తాన్ 8 9 10 20,000. బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. వెరీ గుడ్. నెక్స్ట్ శిలోని. ఎలా ఉంది నానా? ఇంకా తమ్ముడికి ఏం తగ్గలేదా? అక్క తమ్ముడికి జ్వరం తగ్గిపోయింది, కోల్డ్ ఉంది. అంటే ఫస్ట్ తమ్ముడికి వచ్చిన తర్వాత మా మమ్మీకి వచ్చింది, అప్పుడు మా తమ్ముడికి తగ్గిపోయింది. మా మమ్మీకి వచ్చిన తర్వాత మళ్ళీ మా తమ్ముడికి అటాక్ అయింది. ఆ తర్వాత మళ్ళీ తమ్ముడు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నాకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తమ్ముడికి ఫీవర్ వచ్చింది. అలా తనకి మా ఎవరు వస్తున్నప్పుడు అలా, మా అందరికి వస్తున్నప్పుడు అలా, తనకు కూడా అలా వస్తుంది. కానీ ఇప్పుడైతే ఎవరికి ఫీవర్ లేదక్క. కోల్డ్ ఒక్కటే ఉంది కదా. ఇప్పుడే ప్రార్థన చేద్దాం ఈ ఫ్యామిలీ కొరకు. శమక్క అందరం ప్రార్థన చేద్దాం. మరి చిన్ని తమ్ముడికి మాటికి వస్తున్న ఫీవర్ కదా, మరి ఇంకెప్పుడు ఫీవర్ రాకూడదని అందరికి మంచి హెల్త్ రావాలని ప్రార్థన చేద్దామా? అందరు కూడా చక్క రెండు చేతులు జోడించి ఎవరి మనసులో వాళ్ళు ప్రార్థన చేయండి. వాళ్ళందరి పక్షాన శ్యామలక్క ప్రార్థన చేస్తారు. పిల్లలు ఓకేనా? ఓకే. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలోనైనా మరి సమయంలో తండ్రి మీరు మా అందరికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ప్రతిదినము అటెండ్ అయ్యే జోయేష్ ప్రభా మరి కొన్ని రోజులుగా అటెండ్ కాలేకపోతున్నాడు, వస్తున్నాడు కానీ కూర్చోలేకపోతున్నాడు ప్రభా. మరి ఇప్పటి వరకు శిలోని
మా అందరితో నేను చెప్పిన విషయాలు ప్రభా నీకు ముందుగా తెలుసు నాయన. మరి ఆ ఇంటిలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ నీకు తెలుసు ప్రభా, కాబట్టి నాయన మీరే ఆ కుటుంబంలో ఆ ఇంటిలో తండ్రి గొప్ప రక్షణగా గొప్ప డాక్టర్ గా కూడా ఉండమని అడుగుచున్నాం తండ్రి. గొప్ప ధైర్యాన్ని మీరు ఇమ్మని అడుగుచున్నాము నాయన. నీ పరిశుద్ధాత్మ సహవాసాన్ని సన్నిధి నా గృహంలో తోడుగా ఉంచమని అడుగుచున్నాం తండ్రి. మరి శిలోని యొక్క మమ్మీ డాడీ తమ్ముడి నిమిత్తం శిలోని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మరి అందరూ కూడా సిక్ అవుతూ ఉంటుందిగా ప్రభా, మరి క్లైమేట్ కండిషన్స్ కూడా తండ్రి కొంతమంది పడక ప్రభా మరి సిక్ అవుతూ ఉన్నాం తండ్రి. అయినప్పటికీ నాయన నీ దక్షిణ హస్తాన్ని మాకు తోడుగా ఉంచుతున్నారు, అది మేము అనేక మంది బిడ్డల విషయంలో చూసి ఉన్నాం తండ్రి. అలాగే ఇప్పుడు కరుణ గారి నిమిత్తం తండ్రి, మరి శిలోని తమ్ముడి నిమిత్తము తండ్రి, వాళ్ళ డాడీ నిమిత్తం శిలోని నిమిత్తం ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చేరిన చంటి బిడ్డలందరూ ఇక్కడ కలిసి ప్రభా కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉంటుండగా చాలా త్వరలో తండ్రి నూతన ఆరోగ్యంతో ప్రభా, నూతన సంతోషంతో పాల్గొనడానికి దీవించండి. అలాగే ప్రభా ముఖ్యంగా జోయాషు ప్రభా చంటి పిల్లవాడు తండ్రి, నన్ను సండే స్కూల్ ఎంతో ఎంజాయ్ చేస్తూ అనేక మాటలు అనేక విషయాలు నేర్చుకునే బిడ్డ తండ్రి, మరి ఈ రోజు ఎంతో దిగులుగా ఉండుంటాడు ప్రభా. మరి ఎందుకు అనేక సార్లు బిడ్డకు జలుబు చేస్తూ ఉన్నదో ప్రభా, ఏసు నామంలో తండ్రి ఆ జలుబును మీరు తీసివేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన నీ దక్షిణ హస్తం బిడ్డ పైన ఉంచండి తండ్రి. నాయన నీ చూపులో స్వస్థత ఉంది, నీ ఉమ్మిలో స్వస్థత ఉంది, నీ వస్త్రాల్లో స్వస్థత ఉంది ప్రభా. నీవు చూస్తే చాలు తండ్రి, మాకు ఎంతో ఆరోగ్యము ప్రభా, ఆయుష్ తండ్రి. కాబట్టి నన్ను ఈ సమయంలో ప్రత్యేకించి కుటుంబాన్ని ఇంకా ప్రత్యేకించి జోయస్ ని జ్ఞాపకం చేసుకున్నాం చిన్న బిడ్డ ప్రభా. మరి అస్తమానం చేస్తున్న జలుబుని ఏసు నామంలో గద్దించమని అడుగుచ్చు, మీరే సంపూర్ణ స్వస్థత మా మధ్యకు తీసుకురమ్మని అడుగుచ్చు ఏసు నామంలో బ్రతిమిలాడి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. పిల్లలు మీరందరూ చెయ్యండి ఇంటి దగ్గర ఈవినింగ్ ప్రేయర్స్ లో గానీ మార్నింగ్ ప్రేయర్ లో గానీ జోయాష్ మనకి రేపు ఈవినింగ్ వచ్చేసి చాలా హ్యాపీగా అటెండ్ అవ్వాలి. ఓకేనా పిల్లలు? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. వెరీ గుడ్. శిలోని డాడీకి ఎలా ఉంది మరి? డాడీకి బానే ఉన్నారు అక్క, డాడీ బానే ఉన్నారు, కానీ మా ముగ్గురికే అక్క. ఓకే మా. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. ప్రతిరోజు అందరం ప్రార్థన చేస్తాం. Romans 8:28, for we know that in all things God works for the good of those who love him, who have been called according to his purpose. Romans 8:28. Very good nana, God bless you. చక్కగా అక్క అంత బలహీనతలో ఉండి కూడా దేవుని సన్నిధిలో కూర్చుంది కదా, అది దేవుడు చూస్తా ఉంటాడు. 1 2 3 4 5 6 7 8 9 10 20 30. వెరీ గుడ్, వెరీ వెరీ సామ్, గాడ్ బ్లెస్ యు అండి. వండర్ఫుల్. అంతలే ఉంది నాన్న, ఏదో ఓన్ ఆర్ట్ వేసావు. అప్ చెప్తావా మెమరీ వర్స్? అక్క నాకు కోల్డ్ ఉంది, ఎక్కడుందిరా ఎక్కడుంది చెప్పు. ఏ మీ ఫ్రెండ్ రావట్లేదు? అక్క ఎవరు లేదా? ఇన్ని అక్క వీడియో ఆన్ చేయవా? ఓకే పిల్లలు, అందరం కూడా ప్రార్థన చేద్దాం. శామ్జీ అని కొరకు ప్రార్థన చేద్దాం. ఓకేనా? పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఈ సమయంలో మరి నైనా శామ్జీ అని మేము చేసి సమర్పిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ మరి నైనా ప్రభా జలుబుతో బాధపడుతున్నాడని ప్రార్థన కోరి ఉన్నాడు తండ్రి ప్రభా. నీ యొక్క స్వస్థత కోరుచున్నాడు తండ్రి ప్రభా. స్వస్థపరచండి, ఆరోగ్యము దయచండి, బలహీనతలు తొలగించి నైనా ప్రభా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం నైనా ప్రభా. ప్రభా నీ వాక్యము ధ్యానించుకుని తండ్రి ప్రభా తను ఎదుగుదకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తన కుటుంబాన్ని కూడా మీరు దీవించండి నైనా, ప్రతి ఒక్క అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి, వారి ప్రార్థన అవసరాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభా. మీ ప్రార్థన మా ప్రార్థన అన్నింటికి నైనా ప్రభా మీరు తగిన జవాబులు అనుగ్రహిస్తారని, మేము మంచి సాక్ష్యం వింటకు నైనా మీ కృపను అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే నాన్న, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. జాషువా డాని, ప్రైజ్ ది లార్డ్. చెప్పినానా? అయ్యో ఏరా, నీల్ డౌన్ చేయి నువ్వు. ఎందుకు రెండు పనులు చేయలేదు నువ్వు అసలా?
ఈ రోజు నువ్వు ఎవరితో మాట్లాడే ఉదయం నుంచి ఇంతవరకు చెప్పు. మమ్మీతో మాట్లాడావా? ఏంటన్నా? నిన్న క్లాస్ అటెండ్ అవ్వలేదక్క, నిన్న మా ఇంట్లో ప్రేయర్ జరిగింది అక్క. ఓకే, ఈ రోజు ఉదయం నుంచి నువ్వు ఎవరెవరితో ఇంట్లో మాట్లాడావు నా ప్రశ్న. ఈ రోజు ఉదయం ఎవరెవరితో మాట్లాడావు ఇంతవరకు? మార్నింగ్ 6 నుంచి 4 o'clock వరకు ఎవరెవరితో మాట్లాడావు? ఎవరితో మాట్లాడలేదా? మరి మరి ప్రయత్నిస్తుంటే మరి ఎందుకు నీ తమ్ము కిందకు చూపిస్తున్నావు ఇట్లా డౌన్ లో? నానా నువ్వు ప్రయత్నిస్తుంటే నీ తమ్ము ఇట్లా పైకి ఉండాలి. కనిపిస్తున్నానా నేను నీకు? ఆ చూపించి ఇప్పుడు నీ తమ్ ప్రయత్నిస్తే ఒకటి పెట్టు, ఆ వాక్యం చదివితే ఇంకొకటి, ఇట్లా రెండు ఉండాలి. నువ్వు చదవలేకపోతే ఇలా పెట్టాలి, ఏదైనా ఒకటి చేసేలా లేకపోతే ఇట్లా. ఓకేనా? ఇప్పుడు చూపించు నువ్వు ఏం చేసావు ఏం చేయలేదు. ఓకే, ప్రార్థన చేసావా? చేశానక్క. వాక్యం చదవలేదా? చదవలేదక్క. మరి ఆ ఈ సండే స్కూల్లో ఇచ్చిన వాక్యమే కాకుండా ఏదైనా ఒక వాక్యానికి ఎత్తాను గాని ఎక్కడి నుంచి అని తీసుకున్నా ఒక చిన్న వచనం చదవాలి కదా నానా, చదవాలి కదా. తప్పనిసరిగా మనం చదవాలి తెలుసా? మన ఏజ్ బట్టి అన్ని వచనాలను చదవాలని కొంతమంది చెప్తా ఉంటారు కదా రోజుకి కనీసం. కానీ నువ్వు ఒక్క వచనం చదివితే చాలు. ఏదైతే నువ్వు ఒకవేళ నీకు నువ్వు క్లాస్కి రాకపోయినా పర్వాలేదు, నీ ఇంట్లో ఏదో ఒకటి నువ్వు బైబిల్ ఓపెన్ చేయి, అక్కడ ఉన్న వాక్యాన్ని చదువు. సరేనా? రేపటి నుంచి మీ నీ థమ్స్ రెండు పాయింట్లే ఉండాలి, కిందకి మాత్రం అస్సలు ఉండకూడదు. అప్పుడు ఏసో ఎన్ని దీవెన్లు ఇచ్చేస్తారో నీకు తెలుసా? అవన్నీ అలా వచ్చేస్తున్నావు ఇట్లా 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 పట్టుకోవాలన్నమాట. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు నుంచి ఇంకేం చేయాలి? ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. నువ్వు హోంవర్క్ చేసినా చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఆ రెండు వర్క్లు మాత్రం ఖచ్చితంగా నువ్వు చేయాలి నానా. ఓకే, కూర్చోలే, కూర్చో, లేచిపో. నువ్వు ప్రార్థన చేయలేదేమో, చేయిద్దాం అనుకుంది అక్క, నీళ్ళు డౌన్ చేయించి ప్రార్థన చేయిద్దాం అనుకుంది. నువ్వు చేస్తాను అంటున్నావుగా మార్నింగ్. మరి అయితే లేచిపో, కూర్చో కుర్చీలో. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చెప్పిన మాట వింటే ఏసో ఇంకా తీయిస్తాడు. నువ్వు విన్నావు, వెంటనే నీళ్ళు డౌన్ చేస్తావు. 1 2 3 4 5 6 7 8 9 10 11 వెరీ గుడ్ నానా. మరి రేపు కూడా నువ్వు ఇంకా ఆ రెండు పనులు కూడా చేస్తే నీకు ఇంకా బోల్డ్ బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి, పాయింట్స్ బోల్డ్ వస్తాయి. ఓకే, రేపు మర్చిపోకుండా ఇస్తావా? మరి జాషువా డానియల్ కి ఇస్తా ఇస్తా, డబుల్ డబుల్. వెరీ గుడ్, ఇస్తాను. జాషువా, నువ్వు రేపు బైబిల్ చదివేసి ప్రార్థన చేసుకుని వచ్చేసి నీ మక్కకి ఇలా చూపించాలి రెండు చేతులు. ఓకేనా? థమ్స్ అప్ చూపించాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ నెక్స్ట్ ప్రైస్ ప్రైస్ ద లార్డ్. చేసావు కదా అంటుంది ఏమో, నేను చేయలేదు అంటున్నా. చేసిందో కూడా తెలియట్లేదు తనకి. అమ్మో, ఉండు ఉండు, చేసుకుంటే నువ్వు చేస్తున్నావు. పట్టుకో గానీ చెప్పుకో, చిరుపతి చిరుపతి గట్టిగా చెప్పు. అయ్యో అయ్యో, నువ్వు వదలన్న, వదిలేసే, నువ్వు అన్న వదిలే అక్క, నువ్వు వదిలే అక్క, చెప్పండి. ఆహ్లాదిత, ఇంతకీ ప్రేయర్ చేసుకున్నావా లేదా? చేసుకున్నావా? బైబిల్ చదువుకున్నావా? వాక్యం చదవలేదా? ఇష్టం లేదా నీకు బైబిల్ అంటే? పడే అయితే బయట పడేసరా బైబిల్, డస్ట్బిన్ లో పడేస్తావా? బైబిల్ చదువుకోవడం నేర్చుకుంటుందక్క. కాదు కాదు, అయినా చిన్న వాక్యం చదవాలి కదా అక్క. ఈ రోజు మరి అలంకృత పెద్దక్క, నువ్వు చెప్పక్క, చెల్లి చెప్పేస్తుంది నీ వెనకాల, అంతే బైబిల్ చదివేసినట్టే. చెప్పు, నువ్వు చెప్పు వెనకాల చెల్లి చెప్పేస్తా. We know that all things work together for good to those who love God.
love God. Love God. Those who are the call, the call according to his purpose. Romans 8:28. Very good, Nana. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. ఆహ్లాదితా, ఇప్పుడు నువ్వు బైబిల్ చదివేసావు తెలుసా నీకు? నువ్వు చదివేసావు ఇప్పుడు, గుడ్ గర్ల్. అబ్బో, వెరీ వెరీ గుడ్. థమ్స్ అప్ చూపించు అలంకృత, ఎలా చూపిస్తావు ఇప్పుడు? ఎంత అందంగా ఉన్నావు నువ్వు తెలుసా? చాలా బాగుంది. తెలుగు రాసేసావు, ఇంగ్లీష్ కూడా రాసేసావు, చాలా బాగుంది నాన్న. వెరీ గుడ్. మేలు కలుగుటకై సమస్తమ సమగుడి జరుగుచున్నవి. రోమ పత్రిక 8:28. సూపర్ చెప్పు, చాలా బాగా చెప్పు. వెరీ గుడ్ నాన్న. అలా చెప్పాలి పిల్లలు, వెంట అంత ఫాస్ట్ గా అయిపోవాలి. చెప్పు. ఓకే, స్టార్టింగ్ ట్రబుల్ చెప్పనా? And we know that all things work together of good to those who love God, those who are that called. ఓకే, ప్రజలకు అందించు. ఓకే మా, వెరీ గుడ్. నీ హోంవర్క్ చూపించేసి. చక్కగా చూసి చదవడానికి నువ్వు ప్రయత్నం చేశావు కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. వెరీ గుడ్ నాన్న. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord, Akka. God bless you, Kami. Wonderful. The memory verse. Romans 8:28. And we know that things to those who love God, to those who are called according to his purpose. Romans 8:28. Very good, Nana. God bless you, Nana. Very good. Bon. Chala bon. వెరీ నైస్, సూపర్ గా ఉంది. చాలా బాగా చేసారు తల్లి. థాంక్ యూ అక్క, ప్రైజ్ ది లార్డ్ అక్క. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. చాలా బాగుంది. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ రేచల్. రేచల్, నీ ఫోన్ పెట్టుకున్నప్పుడు ఒక స్టూల్ చూసుకోమా. స్టూల్ చూస్తే నీ ఫేస్ కనిపించట్లే, ఓకే? సగమే కనిపిస్తుంది నీ ఫేస్, ఓకే? ఫోన్ సెట్ చేసుకో బాగా. ఓకే, ఫైన్. God bless you, తల్లి. ఇంకెవరిదైనా హోంవర్క్ మేము చెక్ చేయలేకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి. దేవుని ప్రేమించు వారిని
మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము రోమా 8:28. హోంవర్క్ చేసావా? ఇప్పుడు మెమరీ బస్ చెప్తా ఉన్నానా? ఎవరికో అన్మ్యూట్ అయిపోయింది అక్క. ఓకే ఫైన్. బ్లెస్సీ పిల్లలు అందరూ చాలా చాలా బాగా చూస్తారు. నిషిత నిషిత చూపిస్తున్నారు. దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నదని రోమా 8:28. వెరీ గుడ్ నానా. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ 20,000 పాటిస్తున్నాను. వెరీ గుడ్. ఏది చెప్తావా స్థుతి? నువ్వు మెమరీ వర్క్ చెప్తావా? అన్మ్యూట్ చేసుకోమా. Man is not a Jew if he is only one out. దగ్గర పెట్టుకుంటాడు. దగ్గర పెట్టుక, దూరంగా outwardly, nor is seek ఓకే. మరి రేపు బాగా ప్రాక్టీస్ చేసద్దులే, ఇవాళ ఇచ్చేది రేపు చేస్తాను. టైం ఉంది మాకు. టైం ఎక్కడమ్మా? నీ హోంవర్క్ అవ్వలేదా? ఓకే నాన్న, స్థుతి రేపు చదివి చదువు. నేను పొద్దున్న కుర్చీ నుంచి పడిపోయానక్క, కాలికి దెబ్బ తగిలిందక్క, అందుకనేసి నడవలేక పాకుంటా వెళ్తే గడప తగిలేసిందక్క. మా పిల్లి వాళ్ళకి ఫీవర్ వచ్చిందక్క, మా మామయ్యకి అత్తకి ఏమో కరోనా వచ్చిందంటక్క, ఇంకా మా పిన్ వల్ల మమ్మీ డాడీకి కూడా బాగాలేదంటక్క. ప్రేయర్ చేయండి అక్క. మరేమైంది, నీ కాలు వాసిందా అక్క? చింతపండు పెట్టింది అక్క మమ్మీ. ఓకే. ఇది గడప తగిలింది అక్క, ఇదేమో పడిపోయానక్క. అయ్యో ఓకే నాన్న, నో ప్రాబ్లం, తగ్గిపోతుందిలే. సరే సరే.
అయితే నిన్న లెసన్ లో కూడా విన్నాం కదా దెబ్బ తగిలిన వెంటనే నువ్వు ఏడుస్తాను అన్నావా ఏడవనని చెప్పావా ఏడవని అన్నావా ఎట్టవా లేదా ఈ రోజు దెబ్బ తగలగానే ఎట్టవా లేదా మరి ఏడుస్తాం మరి దెబ్బ వెరీ గుడ్ నాన్న ఓకే నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు వెంటనే స్వస్థతిస్తాడు ఓకేనా ముగింపు ప్రార్థనలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం ఓకేనా ఇప్పుడు లెసన్ వెళ్ళిపోదాం లెసన్ వెళ్లే ముందు నేను కూడా చిన్న ప్రేయర్ పాయింట్ చెప్పాలని అనుకుంటున్నాను చేస్తారా మరి నేను చెప్పినప్పుడు పిల్లలు నేనైతే మీకు ఎలా కనిపిస్తున్నాను చాలా హుషారుగా కనిపిస్తున్నాను కదా మీకు ఇమ్మకి వస్తే గట్టి గట్టిగా అరుస్తుంది అని అనుకుంటున్నారు కదా ఓకే గట్టి గట్టిగా అరుస్తున్నాను కానీ నాకైతే అసలు ఓపిక లేదు పిల్లలు నా గురించి మీరు అందరు ప్రేయర్ చేయండి నార్మల్ స్టమక్ దానికంటే ఎక్కువ అయిపోయింది అన్నమాట నేను నా స్టమక్ నేనే మొయ్యలేకపోతున్నా అంత పెద్దగా ఉంది నా హెల్త్ గురించి ప్రేయర్ చేయండి అది ఎందుకు అలా అయిందో కూడా తెలియదు లోపల కడుపులో ఏముందో ఏమో ఏమి తెలియదు పిల్లలు అది ఇట్లా ఇలా ఇలా చిన్నగా ఉన్న పొట్ట ఇంత పొట్ట ఉంది అనుకోండి పిల్లలు ఇంత పొట్టల్లో ఇప్పుడు ఇంత పెద్ద పొట్ట అయిపోయింది అనమాట అర్థమైంది ఇప్పుడు మీకు అర్థమైందా ఇంత అన్న పొట్ట ఇంత పెద్దది అయిపోయింది అయిపోయింది కాబట్టి చాలా ఆయాసంగా ఉంది గట్టిగా మాట్లాడలేకపోతున్నాను ఏం చెప్పలేకపోతున్నాను కుర్చోలేకపోతున్నాను అయినా కానీ దేవుని సన్నిధిలో దేవుని పని చేయాలని వచ్చి కూర్చున్నాను పిల్లలు అయినా గట్టిగా మాట్లాడుతున్నాను మీకు సరేనా అందుకే ఇందాక చెల్లి కూడా చిలోని కూడా త్వరం ఉన్నప్పటికీ కూడా చక్కగా వచ్చి కూర్చొని చక్కగా మాట్లాడి చెప్పింది కదా అట్లాగే మనం ఎప్పుడు కూడా ఏ బలహీనత వచ్చినా అలానే ఉండాలి నా గురించి కూడా మీరు అందరూ మరి మనం పిల్లల గురించి చేస్తున్నప్పుడు మన గురించి పిల్లలు చేస్తారు కదా ప్రేయర్స్ ఇప్పుడు షీలో నీకు టైం ఇస్తే షీలోని ప్రేయర్ చేస్తుంది పిల్లలందరి తరపున షీలోని చేస్తుంది పిల్లలు ఇప్పుడు మీరందరూ చేస్తున్నట్టే షిలోని అక్క చేసేదానికి మీరు ఫాలో అవ్వాలి ఆ మెయిన్ ప్రోవా అంటూ ఉండాలి మేమందరం కూడా ఫాలో అవుతాం ఓకే పిల్లలు యేసయ్య మాకు ఈ రోజునిచ్చారు థ్యాంక్ యూ యేసయ్య మమ్మల్ని ఎంతవరకు దీవించారు థ్యాంక్ యూ యేసయ్య యేసయ్య మాకు ఎంత బాగోకపోయినా మాకు మీరు స్ట్రెంగ్త్ ఇచ్చారు థ్యాంక్ యూ యేసయ్య మమ్మల్ని రాత్రి అంతా కాపాడారు యేసయ్య థ్యాంక్ యూ యేసయ్య మాకు ఏ ప్రాబ్లం లేకుండా మమ్మల్ని ఇప్పటిదాకా హ్యాపీగా సజీవుల సంఖ్యలో ఉంచారు యేసయ్య థ్యాంక్ యూ యేసయ్య 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 మరి ఒక్క చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ యేసయ్య ఏసయ్య మరి నిమ్మక్కకి కడుపు పెద్దదైపోతుందంటే ఏసయ్య మరి మీరే ఆ నిమ్మక్కకి ఆ ప్రాబ్లమ్ని తగ్గించేసేయండి ఏసయ్య ఏసయ్య మీ బ్లడ్ని నిమ్మక్క మీద వేసి ఏసయ్య తన్ని కాపాడండి ఏసయ్య ఏసయ్య నిమ్మక్క వాళ్ళ ఫ్యామిలీని దీవించండి ఏసయ్య నిమ్మక్కకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ తీసేయండి ఏసయ్య ఏసయ్య నిమ్మక్క మా కోసం ఎంతో చేస్తుంది ఏసయ్య ప్లీజ్ ఏసయ్య నిమ్మక్కకి ఈ ప్రాబ్లం నుండి విడుదలని దయచేయండి ఏసయ్య ఏసయ్య నిమ్మక్క వాళ్ళ రిలేటివ్స్ని అందరినీ దీవించండి ఏసయ్య ఇప్పటిదాకా మా అందరినీ కాచీ కాపాడారు థ్యాంక్ యూ ఏసయ్య ఏసయ్య మరి నిమ్మక్కకి ఆ ప్రాబ్లం నుండి మీరు విడుదలనిస్తారని నమ్ముతూ ఈ చిన్న ప్రార్థన ఏసయ్య నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు అమ్మా చాలా చక్కగా చేసావు పిల్లలు మీ అందరికీ కూడా థాంక్యూ పిల్లలందరికి థాంక్యూ వెరీ మచ్ అన్న మీ అందరి ప్రార్థనల బట్టి దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తారు చెప్పేస్తాను ఆమేన్ ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రాబ్లం ఏంటి అని చెప్పాలంటే కొంచెం పెద్ద కథ అందుకే నేను ఇంకేం చెప్పలేదు లోపల మనకు పేగులు ఉంటాయి కదా పిల్లలు ఇలా ఇలా పేగులు ఉంటాయి కదా ఆ పేగులు స్మెల్ ఇరిటేషన్ కి టేస్ట్ ఇరిటేషన్ కి కూడా ఇలా పొంగిపోతాయి అన్నమాట ఇలా పేగులు పొంగిపోయినప్పుడు నా పొట్ట కూడా ఇలా పెద్దదైపోతా ఉంటుంది అందువల్ల అది ప్రాబ్లం నాకు దాని గురించి మీరు అందరూ కూడా ప్రేయర్ చేయండి ఓకే ఇప్పుడు మనం వాక్యాన్ని నేర్చుకుందాం పిల్లలు సరేనా చిన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర సకల ఆశీర్వాదాలకు కారణం గుర్తు మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో చిన్న బిడ్డలందరితో ఇంతవరకు మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు స్తోత్రం ఇప్పుడు వాక్యం మేము నేర్చుకునబోతుండగా తండ్రి మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకుని అడుగుతున్నాను మీ శిలువ చాటున మరియు పచ్చని అభిషేకం ఆపి ఉంచండి నా సొంత మాటలు వట్టి మాటలు కొట్టివేయండి ప్రభా నీ జీవపు మాటలు ఇక్కడ మాట్లాడమని మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ 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 క్రైస్తలాడు పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఓకే మరి ఇంకా మనం లెసన్ వినేద్దాం అందరు డైరెక్ట్ గా వినండి పిల్లలు ఎవరి ప్లేస్ లో వాళ్ళకి ఇచ్చాడు మీ వర్క్ బుక్ మీ నోట్ బుక్ మీ పెన్ మీ బైబిల్ అన్ని మీ దగ్గర పెట్టుకోండి ఇంకా అటు ఎవరు స్థుతి అనుకుంటే ఎవరు మీ సెల్ కదిలిపోతా ఉన్నాయి జస్ట్ కొంచెం డిస్టర్బ్ లేకుండా అట్లా ఉన్నాను నాన్న సారీ
ఇంకా ఇప్పుడు మీ అమ్మమ్మ ఇంట్లో కానీ నానమ్మ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా ఆ మేకలు గాని ఆవులు గాని గొర్రెలు గాని ఇంకా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా పిల్లలు అమ్మమ్మ వాళ్ళకి నానమ్మ వాళ్ళకి ఎక్కడైనా ఉన్నాయా? చూసారా మీరు ఆడుకున్నారు ఎప్పుడైనా మేకలతో ఆడుకున్నారా గొర్రెలతో ఆడుకున్నారా? వా అవన్నీ ఉంటాయా అమ్మమ్మ వాళ్ళకి నానమ్మ వాళ్ళకి ఉన్నాయా లేవా? అయ్యో కొంతమందికి ఉంటాయి కదా, మనం కనీసం విలేజెస్ లోకి వెళ్ళినప్పుడు అవి అలా వెళ్ళిపోతా ఉంటాయి కదా, వెళ్తా ఉండవా? ఆ మరి కొన్ని కొన్ని బఫెలోస్ చూస్తూ ఉంటాం, కౌస్ చూస్తూ ఉంటాం, గోట్ చూస్తూ ఉంటాం, షీప్ చూస్తూ ఉంటాం, ఇంకా ఇంకా చాలా చాలా మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటివి ఈసారి చూడండి పిల్లలు సరదాగా సరదాగా. మనం ఎప్పుడు చిన్న చిన్న అప్పుడే పుట్టినవి కూడా మనం చూస్తాం సరదాగా, వెతుకొని ఇలా ఫొటోస్ తీయించుకుంటారు కొంతమంది. నేను కూడా తీయించున్నాను పిల్లలు, చాలా బాగుంటాయి కదా. చిన్న చిన్న ఆవులు, చిన్న చిన్న మేకలు, బుద్ధి బుద్ధి కుక్కు పిల్లలు, అవన్నీ మీ ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయా? పోనీ ఉన్నాయా? ఎవరికైనా కుక్క పిల్లలు ఉన్నాయా? ఆ వెరీ గుడ్, రైచల్ వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయంట. ఓకేనా? అయితే ఈ రోజు మనం కూడా ఒక విలేజ్ కి వెళ్దాం. నిన్న మనం ఒక విలేజ్ కి వెళ్ళాం కదా, కొండల్లోకి అలా లోపలికి వెళ్ళిపోయాం. ఒక విలేజ్ ఉంది, అక్కడ యేసు అంటే ఎవరో తెలియని విలేజ్ అది ఉంది కదా. ఇక్కడ యేసు అంటే ఎవరో తెలుసు, ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అయితే అది పెద్ద దేశమే పిల్లలు, చాలా పెద్ద దేశం. ఆ దేశం పేరు యూదా దేశము, యూదా రాజ్యము. అక్కడ ఒక విలేజ్ ఉంది. అందులో ఎంత పెద్ద దేశమైనా చిన్న చిన్న విలేజెస్ కూడా ఉంటాయి కదా పిల్లలు. అలా అలాగా వాళ్ళందరికీ అక్కడ ఒక పెద్ద వాళ్ళకి చాలా చాలా పశువులు ఉన్నాయి పిల్లలు, చాలా పశువులు ఉన్నాయి అక్కడ. ఆ పశువులు అదే ఊరు అంటే తెక్కువ. ఏ ఊరు? ఆ ఊరు పేరేంటి? తెక్కువ. చెప్పండి ఒకసారి. యూదా రాజ్యంలో తెక్కువ అనే ఊరు ఉంది పిల్లలు. ఆ ఊరిలో ఉన్న ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి ఏం పని చేసేవాడు అంటే పశువులు వేస్తా ఉండేవాడు. పశువులు తీసుకెళ్దాం ఆ లోపలికి, ఆ పచ్చగడ్డ ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్దాం, మళ్ళీ తీసుకొని ఇంటికి తెచ్చేయడం. అలా వెళ్ళినప్పుడు అక్కడక్కడ మనకి కొన్ని కొన్ని ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఈతకాయలు దొరుకుతూ ఉంటాయి భలే, ఆ ఈతకాయలు కూడా కోసుకుంటూ ఉంటాం కదా. అలా ఇంకా కొన్ని కొన్ని కాయలు, జీడికాయలు దొరుకుతాయి. జీడి తోటలోకి మనం వెళ్ళినప్పుడు జీడికాయలు దొరుకుతూ ఉంటాయి. ఇంకా అక్కడక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని పళ్ళు మనకు దొరుకుతూ ఉంటాయి, అవి మనం కోసుకొని తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలాగే ఇతను కూడా ఆ అక్కడ పశువులు మేపుతూ, అక్కడ ఆవులు మేపుతూ తీసుకొని వెళ్తా ఉండేవాడు. వాటికి కావాల్సిన అంత పచ్చగడ్డ అంతా ఎక్కడెక్కడ ఉంది, ఆ గడ్డి అంతా అవన్నీ చక్క సమృద్ధిగా తినేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేవాడు ఇంటికి. మళ్ళీ తీసుకెళ్తాడు, మళ్ళీ తెస్తా ఉండేవాడు. ఆ టైంలోనే అక్కడక్కడ కాయలు కొన్ని దొరుకుతా ఉంటే ఆ పళ్ళు కోసుకుంటా ఉండేవాడు. అవి కోసుకొని ఏం చేసేవాడు అంటే అవి కూడా అమ్ముకుంటా ఉండేవాడు పిల్లలు. అలా అమ్ముకుంటా ఉంటే ఒకరోజు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఓ చెట్టు కింద కూర్చొని అలాగా ఆవులు అలా తిరుగుతా 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 ఉన్నాయి. ఓ చెట్టు కింద కూర్చొని అట్లా ఉన్నాడు. పిల్లలు ఒకసారి ఏమైందంటే మీకు అందరికి అర్థమై ఉంటది, ఒక చెట్టు కింద కూర్చొని ఇలా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తా గొర్రెలు కాస్తా ఉన్నాడు ఒక వ్యక్తి. నేనెవరని ప్రిస్కిల్లా చెప్తుంది, ఇక్కడ బ్లెస్ చెప్పేసింది. వెరీ గుడ్ అన్నా, డేవిడ్ కదా. అలా ఇన్స్ట్రుమెంట్స్ ఇలా వాయించుకుంటూ పాటలు పాడుతూ చెట్టు దగ్గర కూర్చున్నాడు. అక్కడ అన్ని ఏమున్నాయి, గొర్రెలు అన్ని ఉన్నాయి కదా. గొర్రెల కాపరి దావీదని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. ఇంకొక గొర్రెల కాపరి ఎవరు, మంచి గొర్రెల కాపరి? ఆ శిలోని అక్క, నాకు నువ్వే కనిపించావు. బ్లెస్ అక్క చెప్పేసింది ఆన్సర్ వేరు. ఆ చెప్పు. వెరీ గుడ్ నాన్న, ఏసయ్య. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొక పశువుల కాపరిని చూస్తున్నాం పిల్లలు. ఈ పశువుల కాపరి ఎవరు అని అంటే, మనం ఇంతవరకు 12 మంది ప్రవక్తల గురించి నేర్చుకున్నాం కదా, దానిలో 3వ వ్యక్తి ఎవరు? హోషియా, యోవేలు, ఆమోస్. అమ్మమ్మ బ్లెస్ అక్కకి ఇలా సీల్ వేసేస్తారు. హోషియా, యోవేలు, ఆమోస్ కదా. మరి 3వ వ్యక్తి గురించి మనం నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. ఈ పాట అంతా మరి నేను ఒకరోజు సడన్ గా మీలో ఎవరు పాడతారు ఈ పాట అని అడుగుతాను పిల్లలు. అప్పుడు మీ పాట విని అన్న మీకు ఇస్తారు, మరి బోల్డ్ బోల్డ్ గిఫ్ట్ ఇచ్చేస్తారు పిల్లలు. కాబట్టి మీరు అందరు కూడా నేర్చుకోవాలి ఈ పాట. ఈరోజు 3వ వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆయన పేరు ఆమోసు. ఈ ఆమోసు యూదా రాజ్యంలో తెకోవ అనే గ్రామంలో ఉన్నాడు పిల్లలు. ఈ తెకోవ అనే గ్రామంలో ఉండి అతను ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? పశువులను కాసుకుంటా ఉన్నాడు, మేడ్చిట్టు ఆ
అయిపోయింది. వస్తుంది వస్తుంది వస్తుంది, పెద్దగా చెయ్యి. ఓకే వచ్చింది. ఓకే ఓకే, ఇతను పశువుల్ని నిప్పా ఉండేవాడు పిల్లలు. ఆ మోసు అనగా ఏంటి అంటే భారము లేక భారము కలిగిన వాడు అని అర్థము. ఏంటి పిల్లలు చెప్పండి? భారము లేక భారము కలిగిన వాడు అని అర్థము ఆమోసు అంటే. ఓకే ఓకే, ఎక్కువ ప్రాంతానికి చెందిన ఒక ప్రవక్త. ఈయన ప్రవక్త ఎలాగైపోయాడు అసలు? ఒక గొర్రెలు ఒక పశువులు కాపరి ఆవులు మేస్తా ఉన్నాడు అని అనుకున్నాం కదా, కానీ ఆయన ఒక ప్రవక్త అయిపోయాడు పిల్లలు. ఆ యూదియా ప్రాంతంలో మేడి పళ్ళు ఏరుకునేవాడు, మేడి పళ్ళు ఏరుకునేవాడు పిల్లలు ఇతను. అయితే కొన్ని మేడి పళ్ళు తింటారు, కొన్ని తిను కొన్ని ఉంటాయి కదా, అలా తినగలిగేవి కొన్ని ఉంటాయి, తినవి కొన్ని ఉంటాయి కదా, అట్లా ఇవి తినే పళ్ళు అనమాట. ఇతను లేవి వంశానికి చెందినవాడు. రాస్తున్నారు కదా అందరే, ఓకేనా? ఆమోస్ అంటే భారము లేక భారం కలిగిన వాడు అని అర్థము. ఆ తెక్కువ ప్రాంతానికి చెందినవాడు ఈయన, యూదయా ప్రాంతానికి చెందినవాడు, మేడి పళ్ళు ఏరుకునేవాడు. ఇక్కడ చూడండి మ్యాప్ లో కూడా ఇక్కడ రౌండ్ గా ఉంది కదా రెడ్ కలర్ తోటి, అది తెక్కువ ప్రాంతం పిల్లలు. సరేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకేనా? అయితే ఓకే, అక్కడ ఎవరున్నారంటే రాజుగా యూదా ప్రాంతానికి ఎవరు రాజుగా ఉన్నారు? ఉజ్జియా. మరి అక్కడ రాజుగా ఉన్నాడు పిల్లలు. ఉజ్జియా రాజుగా ఉన్న కాలంలో ఇక ప్రవక్త ఆమోస్ ప్రవక్త ఉన్నారు. 783-742 మధ్యలో అతను ఉన్నాడు పిల్లలు. అయితే ఇతను రాజుగా ఉన్నాడు, ఇంకొక రాజు కూడా ఉన్నాడు. ఎవరు ఆ రాజు? కింగ్ ఆఫ్ యరోబాం 2 అనమాట. రెండవ యరోబాం కాలంలో ఇక్కడ ఇజ్రాయెల్లో యరోబాం ఉన్నాడు, యూదియాలో ఎవరున్నారు? ఉజ్జియా ఉన్నారు పిల్లలు. యూదియాలో ఎవరున్నారు? ఉజ్జియా ఉన్నారు. ఆ ఇజ్రాయెల్లో ఎవరున్నారు? యరోబాము ఉన్నారు. ఈ యొక్క ఆమోస్ ఏ ఊర్లో ఉన్నాడు? యూదియాలో ఉన్నాడు. చెప్పండి ఆమోస్ ఎక్కడున్నాడు? యూదియా రాజ్యంలో ఉన్నాడు. అతని ఊరు పేరేంటి? తెక్కువా కదా. మనం కూడా ఎక్కడున్నా ఇండియా అంటాము, ఇండియా నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి గాజువాక అని చెప్తాం కదా, అలాగే అతను తెక్కువా ప్రాంతంలో ఉన్నాడు పిల్లలు. అయితే ఇక్కడ చాలా ఈ ఇజ్రాయెల్ దేశంలో ఎలా ఉండదు అంటే విగ్రహారాధన ఎక్కువైపోయింది పిల్లలు. మనం నేర్చుకున్నాం కదా విగ్రహారాధన అంటే వ్యభిచారం మంచి పని కాదు అసలు అని తెలుసుకున్నాం కదా మనం. అలాంటి చెడ్డ పనులు ఎక్కువ వాళ్ళు చేస్తా ఉన్నారు, ఎక్కువ పాపంతో నిండిపోయింది ఇజ్రాయెల్ దేశం అంతా. అయితే యూదియా ప్రాంతానికి చెందిన వాడైన ఈ ఆమోసు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి వచ్చి సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఎలా వచ్చాడు అని అంటే అతనితో ఎవరు మాట్లాడాడు? దేవుడు మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు చూడండి, చెట్టు దగ్గర తన పశువులతో తను వెళ్ళిపోతా ఉంటే అప్పుడు దేవుడు అతను ప్రత్యక్షమై కొన్ని మాటలు చెప్పాడు పిల్లలు. అంతవరకు అతను ఎవరు? ఒక సామాన్యమైన వ్యక్తి కదా, ఒక సామాన్యమైన వ్యక్తి పశువులు కాసుకుంటున్నాడు. అతను అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తనను ఏర్పాటు చేస్తాడు పిల్లలు. మనం కూడా మన పనిలో మనం ఉన్నప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకుంటా ఉంటాడు కదా. తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అయితే ఇతను ఏం చెప్పాడు అని అంటే 8 ప్రవచనాలను చెప్పాడు. ఎవరు? ఈ ఆమోస్ గారు ఏం చెప్పాడు? 8 ప్రవచనాలను చెప్పాడు. ఆ ఇజ్రాయేల్ మరి ఇతర దేశాలకు న్యాయ తీర్పు గురించిన ప్రకటన చేస్తూ 8 ప్రవచనాలు ఇతను చెప్పాడు. 8 ప్రవచనాలను ఇతను చెప్పాడు. ఎవరు చెప్పారు? ఆమోస్ గారు చెప్పారన్నమాట. ఇజ్రాయేల్ దేశాన్ని బట్టి చెప్పారు. ఇదిగో చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఆ దేశాలకు వ్యతిరేకంగా 8 దేవక్తులు 3 మరియు 4 దోషాలను బట్టి చెప్పారు. దమస్కు, గాజా, తూరు, ఏదోము, అమ్మోను, మోయాబు, యూదా, ఇజ్రాయెల్ ఇటన్నిటికి ఉన్న దోషాలను బట్టి అక్కడ మాట్లాడటానికి దేవుడు తనని ఏర్పాటు చేసుకుని ఇజ్రాయెల్ దేశానికి పంపించాడు పిల్లలు. ఇక్కడంట ఇట ఇలా సర్కిల్ చేస్తే ఇజ్రాయెల్ దేశం సెంటర్ లో వస్తుందట. ఆ సెంటర్ లో అతను నిలబెట్టాడు. అక్కడ నిలబెట్టి దేవుడు ప్రత్యేకంగా ఆమోసుని వాడుకుంటున్నాడు. రాస్తున్నారు కదా దమస్కు, గాజా, తూరు, ఏదోము, అమ్మోను, మోయాబు, యూదా, ఇజ్రాయెల్. అయితే ఇక్కడ వీళ్ళందరికి చెప్తా ఉన్నాడు అతను దేవుడు చెప్పిన మాటలు. ఇజ్రాయెల్ యొక్క క్రూరత్వం, దైవదూషణ మరియు అవినీతి. ఇజ్రాయెల్ దేశంలో
చాలా క్రూరత్వం పెరిగిపోయింది, ఒకరికొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, తంపు కూడా అయిపోయింది. ఎక్కువగా దేవుని దూషిస్తా ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ యొక్క బయలుదేవతకి విగ్రహ పూజలు చేస్తా ఉన్నారు, పిల్లలు విగ్రహాలకి పూజలు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ధనవంతులు ఎక్కువ మంది ఉన్నారు, ఈ యొక్క బలహీనులైన వాళ్ళని వాళ్ళు అణిచివేస్తా ఉన్నారు అనమాట. వాళ్ళకి ఏమి ఇవ్వట్లే, ఎంతసేపు వాళ్ళని కొట్టడం, చంపేయడం, తిట్టడం, తోసేయడం, ఇట్లాగే చేసి అక్రమాలకి ఎక్కువ లోనైపోతున్నారు అనమాట. ఈ యొక్క ధనవంతులు ఎక్కువ ఉన్నారు కదా, అక్కడ వాళ్ళందరూ కలిసి అలాగా చేస్తా ఉన్నారు. పాపం వాళ్ళని పైకి రానివ్వట్లే అసలు. ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో అందరూ సుఖభోగాలతోటి ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి సంపద ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళందరూ సుఖభోగాలతో ఉన్నారు. ఈ చాలా మందిని హింసిస్తూ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉన్నారు అక్కడ ఉంటే. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ఆమోస్ ద్వారా అక్కడికి పంపించి యూదా ధర్మశాస్త్రానికి విధేయులతో ఎద్దులత అయ్యారు. వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు, ఈ యొక్క పర్యాజ్ఞల్ని కూడా పాటించట్లే. ఏం చెప్పారు మీరు, దొంగతనం చేయొద్దు, అబద్ధలాడద్దు, విగ్రహాలకి మొక్కొద్దు, నీ పొరుగు వాళ్ళని ఏమి తీసుకోవద్దు, ఇవన్నీ చెప్తే అవన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నారు. చూడండి, డబ్బు కూడా ఎలా తీసేసుకున్నారు, పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బు లాగేసుకున్నారు. అలా తీసుకోవచ్చా మనం, పేదవాళ్ళని కనికరించమని దేవుడు చెప్తున్నాడు కదా, నిన్ను వాళ్ళని నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని చెప్తుంటే, వీళ్ళు అలా కాకుండా పేదవాళ్ళని కనికరించకుండా పేదవాళ్ళ దగ్గర ఉన్నది కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు. పిల్లలు అంత భయంకరమైన ప్రవర్తన కలిగి వాళ్ళు ఉన్నారనమాట. అయితే ఇంకా అతను ఏం చేశాడు, మూడు ప్రసంగాలు కూడా ఒక మూడు చేశాడు. పిల్లలు, ఇజ్రాయేల్ పాపము వర్తమాన భూత భవిష్యత్ కాలంలో న్యాయ తీర్పుకు కారణం అయిందని మూడు ప్రసంగాలు చేశాడు. పిల్లలు ఎన్ని ప్రసంగాలు చేశాడు, మూడు ప్రసంగాలు అతను చేశాడు. రాబోయే రోజుల్లో ఏమవుతుంది, అంతకు ముందు ఏమైంది అన్ని చెప్తున్నాడు. ఏమైంది, అంతకు ముందు మిడతల దండు వచ్చేసింది కదా, మిడతల దండు వచ్చినప్పుడు అవన్నీ నాకేసినాయి, అవన్నీ తినేసినాయి అని చెప్పుకున్నాం కదా, పసర పురుగులు వచ్చేసినాయి అని చెప్పుకున్నాము, ఇంకా గొంగళి పురుగులు వచ్చేసినాయి, చీడ పురుగులు వచ్చేసినాయి, ఇవన్నీ మిడతలు వచ్చేసినాయి, అన్ని తినేసి నాకేసి అన్ని అయిపోయినాయి. ఇంక చివరికి ఏమీ లేనప్పుడు దేవుడే తన సర్వస్వాన్ని మన కోసం వచ్చి అన్ని అర్పించాడు కదా పిల్లలు. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ విడతలు దాన్ని, ఇవన్నీ వస్తాయి మీకు అంత అయిపోతుంది, ఏముండదు, మీరు ఎప్పుడైనా దేహం వైపు తిరగండి, దేవుణ్ణి చూడండి, అయ్యన్ని చెప్పిన వాళ్ళు అసలు వినట్లేదు. మీరు ఇలాగే ఉంటే మీరు తీర్పులో ఉంటారు, మీకు పరలోక రాజ్యం రానే రాదు కదా, భయంకరంగా ఉంది ఆ పరిస్థితి అని వాళ్ళు ఎవ్వరు కూడా చెప్పిన మాటలు వినట్లేదు. అంత వ్యతిరేకంలో ఉన్న దేవుడు ఎన్ని చెప్పినా వాళ్ళు వినట్లేదు అసలు. యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుతారు అని చెప్తున్నాడు ఆమోస్ 5:6 యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అని చెప్తుంటే, వాళ్ళు ఎవరు కూడా దేవుని ఆశ్రయించడం మానేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటున్నారు. ఎన్ని చెప్పినా వాళ్ళు వినట్లా. నువ్వెవరు చెప్పడానికి అసలు, నువ్వెక్కడో మారుమూల గ్రామంలో ఎక్కడో ఉండేవాడివి, ఇక్కడికి వచ్చి చెప్తారంటే ఇక్కడ వచ్చిన వెళ్ళిపో, అసలు నీ దేశాలలో వెళ్ళిపో, ఇక్కడ చెప్పడానికి నువ్వు వీల్లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా అసలుతా ఉన్నారు పిల్లలు. అస్సలు వాళ్ళు చెప్పిన ఆ ప్రవక్త చెప్పిన మాటలు వినటం లేదు. అయితే దేవుడు మాత్రం తనకి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు పిల్లలు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే చూద్దామా. ఆ దేవుడు చెప్తా ఉన్నాడు క్షామం. ఇక్కడ 11:11 రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టించును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక వినకపోవట వల్ల కలుగు క్షామముగా ఉండును అని చెప్తున్నాడు పిల్లలు. 8:11 రాయబడిన పిల్లలు, యెహోవా మాట ఇంకా వినకూడదంట అక్కడ. చూసారు ఎంత భయంకరమో. కాబట్టి ఇప్పుడు మీకు చక్కగా ప్రతిరోజు వాక్యం చెప్తా ఉన్నారు మీరు, మీకు అన్ని బైబిల్ లెసన్స్ అన్ని మీకు చెప్తా ఉన్నారు. అవన్నీ ఇప్పుడు శ్రద్ధగా వినండి పిల్లలు, ఎందుకంటే రేపు స్కూల్స్ మీకు కంటిన్యూ అయిపోయినప్పుడు ఇంక మీకు వాక్యం వినడం వినే టైమే ఉండదు. రోజంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా మీరు కొంతమంది హ్యాండ్స్ ఇలా డౌన్ చేసి చూపిస్తా ఉన్నారు, నేను వాక్యం చదవలేదు, నేను ప్రార్థన చేయలేదని. ఇలాంటి టైంలో రోజంతా ఇంట్లో ఉన్నప్పుడే చెప్పకపోతే మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకా ఎట్లా అవుతుంది? కాబట్టి ఇప్పుడే మీద ఒక అలవాటుగా మీరు చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందంట, 8:11 చెప్తున్నాడు, రాబో దినముల యందు దేశంలో నేను క్షామము పుట్టించను, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండను. క్షామం అంటే ఏంటి పిల్లలు? కరువు. క్షామము అంటే మంచిగా ఉండడం కదా. క్షామము అంటే కరువు వచ్చేస్తుందట. ఎలాంటి కరువు? మామూలుగానే అన్ని యుద్ధాలు రావడం వల్ల కరువు వచ్చేస్తుంది. ఇంకా ఏంటి కరువు? వాక్యం కూడా వినపడదట. ఇంకా ఇప్పుడు మనకి వాక్యం బాగా వినిపిస్తుందా లేదా? అందరూ చెప్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా మీరు మారు మనసు పొందండి. మొన్న యోవేలు ఏం చెప్పారు మీరు? యోవేలు ఏం చెప్పాడు?
మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోనుడి. దేవుని వైపు మీరు తిరగండి, పశ్చాత్తాపడండి, కన్నీటితో మీరు ప్రార్థన చేయండి, ఉపవాసంతో మీరు ప్రార్థన చేయండి అని యోవేలు చెప్పాడు. అలా చెప్పకపోతే మళ్ళీ మీకు తీర్పు వస్తుంది, భయంకరమైన దినం రాబోతుంది అని చెప్పాడు కదా. ఇక్కడ కూడా అంతే పిల్లలు అదే చెప్తున్నాడు, భయంకరమైన దినం మళ్ళీ మీకు రాబోతుంది కాబట్టి ఇప్పుడైనా మీరు యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు అని చెప్తున్నాడు, చెప్తా ఉన్నాడు. ఇంకా ఏంటి, దేవునిచే ఏర్పరచబడిన జనాంగంగా బాధ్యతాయుతంగా జీవించి ఇట్లా వాళ్ళు విఫలమైపోయారు. వాళ్ళకి ఏ విషయంలో కూడా బాధ్యత లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉన్నారు. తప్పుడు ఆరాధనలు వాళ్ళు చేస్తా ఉన్నారు. తప్పుడు ఆరాధనలు అంటే ఏంటి పిల్లలు, నిజమైన దేవుని వాళ్ళు ఆరాధించకుండా విగ్రహాలని వాళ్ళు ఆరాధిస్తా ఉన్నారు పిల్లలు. అన్యాయం అవినీతి ఎక్కువ అయిపోయింది పిల్లలు. మరి అలాంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళు ప్రక్కకి వెళ్ళాలి కదా, కానీ అలా వెళ్లకుండా వాళ్ళ ఇష్టానుసారంగా దురాశ ఎక్కువైపోయింది, వాళ్ళు వీళ్ళ దగ్గర తీసేది లంచగొండ ధనం ఎక్కువైపోయింది పిల్లలు. ఈ ధనవంతులు అందరు కూడా ధనహీనులందరినీ కూడా పాటిస్తా ఉన్నారన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి మీరు తప్పుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పిన అసలు వినట్టు, నువ్వు ఎవరు ఇక్కడికి వచ్చి చెప్పడానికి అని చెప్పేసి అంటున్నాడు పిల్లలు. ఇంకా ఏమున్నాయి ఇక్కడ, 5 దర్శనములు ఏంటి అంటే, ఇస్రాయేలు న్యాయ తీర్పు చిత్రం యొక్క రాబో కాలం గురించి 5 దర్శనాలు చూపించాడు. రాబోయే రోజుల్లో ఎలా ఉంటది ఇస్రాయేల్ గురించి అని ఒక 5 దర్శనాలు కూడా మరి ఆమోస్ గారికి దేవుడు చూపించాడు పిల్లలు. తన సొంత మాటలు ఏమీ చెప్పట్లేదు, అక్కడ దేవుడు ఏం చూపించాడో అదే చెప్తున్నాడు. ఏం చూపించాడు, ఒకటి మిడతలు రాబోతాయట వాళ్ళు. ఎంత భయంకరంగా ఉన్నాయి మిడతలు, ఆ మధ్యలోకి మనం వెళ్ళగలమా, ఆ భయంకరమైన తీర్పు వచ్చినప్పుడు ఏమవుతుంది, అంతా నాశనం అయిపోతుంది, మనం ఆకలితో చచ్చిపోతుంది, మనకంటే ఇంకేం లేదు. అందుకని ఏం చేయాలి, మనం ఇప్పుడే దేవుని ఆశ్రయించాలి. కానీ వాళ్ళ దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. ఇంకా ఏముంది పిల్లలు, అగ్ని ద్వారా నాశనం అయిపోద్ది అని అనుకున్నాం మనం కూడా అంతకుముందు ఒక లెసన్ విన్నాం కదా. వాళ్ళు ఏం చేస్తారు, హాయి పట్టణాన్ని పట్టుకున్నారు, ఆ తర్వాత అగ్నితోటి దాన్ని కాల్చేస్తారు, ఆ తర్వాత రాళ్ళకొప్పగా అక్కడ వేసేస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. అలా అలా ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చినా కానీ వాళ్ళు దేవుని వైపు మాత్రం వాళ్ళు తిరగట్లేదు, ఇంకా దూరం అయితే పాపం చేస్తూనే ఉన్నారు పిల్లలు వాళ్ళు. ఇంకా ఏంటి, పండిన వేసవి కాలంలో పండిన పళ్ళు ఎలా ఉంటాయి పిల్లలు, చక్కగా చూడడానికి అందంగా ఉన్నాయి కానీ లోపల కొంతసేపటికి అవి పాడైపోతా ఉంటాయి కదా. మనం కూడా పైకి చాలా భక్తి పరులంగా మనం ఉన్నాం కానీ లోపల మాత్రం ఏమీ నిజమైన దేవుడు మనలో లేడు అనమాట. వాళ్ళు కూడా అంతే, పైకి మాత్రం నేను పూజలు చేస్తున్నాను, నేను దేవునికి ఆరాధన చేస్తానని చెప్తున్నారు, కానీ హృదయంలో మాత్రం నిజమైన దేవుడు వాళ్ళ హృదయాల్లో లేరు, అలాగా ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా నిజమైన దేవుణ్ణి సృష్టికర్త మీరు ఆరాధించండి అని చెప్తా ఉన్నాడు పిల్లలు. ఇంకా చెప్తున్నాడు ఏంటంటే, తీర్పు ద్వారా ప్రభువు ఏం చేస్తారంటే, ఆ రోజు ఎవరైతే దేవుని మాటలు వినకుండా ఇంకా అలాగే ఉన్నారు, అవినీతిలో ఉంటారా, దురాశలో అక్రమంలో మీరు ఉంటారా, మీకు అందరికి తీర్పు ఉంది. ఒక రోజు మనం దేవుని దగ్గరికి వెళ్తాం కదా, గొప్ప దినం రాబోతుంది, ఆ రోజు మనం దేవుని దగ్గరికి మనం వెళ్తాము, అక్కడ జీవ గ్రంథం ఎలా ఓపెన్ అవుతుంది, అందులో నువ్వు చేసిన ప్రతి చెడ్డ పని దేవుడు చూస్తాడు. ఆ తీర్పులో వెంటనే నిన్ను ఎక్కడ తోసేస్తారు, నరకంలోకి తోసేస్తారు. అక్కడ కనుక నువ్వు మంచి పనులు చేసి రోజు వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే అలా పైకి తీసుకెళ్ళిపోయిన జీవ కిరీటం తలమీద పెడతారు. ఎంత అందంగా ఉంటావు కదా మనం, అలా దేవుడు మనకి పెట్టాలని ఆశపడుతున్నాడు. అందుకే ఆమోస్ గారి ద్వారా మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లలు. ఈ రోజు మనం ఏం చేయాలి, దేని వైపు తిరుగుదామా. ఇంకొక 5 వాగ్దానాలు ఉన్నాయి పిల్లలు, వారు మనసు పొందటానికి దేవుడు ఒక 5 వాగ్దానాలు చేశాడు. ఏంటి 5 వాగ్దానాలు అని అంటే, ఇంకెప్పుడు కూడా నేను మీకు ఏ కీడు రానేను, నా ఆ దేశంలో విమోచిస్తాను అని చెప్పేసి ఇంకా ఇవన్నీ చెప్పాడు పిల్లలు. ఇంక మీ మీదకి ఏ దోషం రాకుండా అన్ని విషయాలు నేను మీకు సహాయం చేస్తాను, రాబో దినాల్లో పోయి వారు దున్ని వారి పంట వెంటనే వత్తురు విత్తనము చల్ సారీ ఓకే పెద్దది చేయనండి. స్క్రీన్ పెద్దది ఓకే. ఆమోసు 9:11-15 ఇవన్నీ రాయబడ్డాయి పిల్లలు. ఆమోసు 9:11-15 మీరు రాసుకోండి, రిఫరెన్స్ రాసుకోండి, తర్వాత అవన్నీ చూద్దాం పిల్లలు సరేనా. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారి యొక్క పెరికి వేయబడదని మీ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు పిల్లలు. ఇంకా మీ దేశం నుంచి నేను మిమ్మల్ని త్రోసివేయను, మిమ్మల్ని అక్కడే ఉంచుతాను,
అంటే అన్ని మళ్ళీ మీకు సమృద్ధినిస్తాను అని చెప్తా ఉన్నాడు. అయితే ఎప్పుడు దేవుని యందు భయభక్తులు గల వారికి అన్ని సమృద్ధిగా ఇస్తాడు పిల్లలు. అలా లేకపోతే ఏమీ ఉండదు కదా మనకి. అయితే ఈ రోజు ఈ ఆమోసు గ్రంథం ద్వారా దేవుడు మనకి ఏమని చెప్తున్నాడు అంటే, ఒకసారి 1 కొరింథీ 1:28 చూద్దాము ఒక్కసారి పిల్లలు. మీ బైబిల్ మీద ఓపెన్ చేయండి పిల్లలు. 1 కొరింథీ నేను కూడా తీస్తా. 1 కొరింథీ 1:28 నేను చదువుతాను వినండి ఒకసారి. ఎంత పేజ్ నెంబర్ 147 తీసుకున్నారా? 147 పేజ్ నెంబర్ న్యూ టెస్టమెంట్ లో నేను ఇక్కడ చదువుతున్నాను. ఏ శరీరము దేవుని ఎదుట చేయకపోయినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. పిల్లలు చూసారా ఎంత ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ రోజు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు పిల్లలు. ఆ రోజు అక్కడ ఆమోసు గారు ఎక్కడున్నారు? ఆ తెకోవాలో ఉన్నారు. పశువులను కాసుకుంటూ ఆవులను కాసుకుంటూ ఉన్నారు. మేడి పళ్ళు ఏరుకుంటూ అవి అమ్ముకుంటా ఉన్నారు. తను ఏమి తాను ఏం పట్టించుకోలేదు. కానీ దేవుడు చూశాడు తన యొక్క మంచి ప్రవర్తన. దేవుడు చూసి ఎంతో మంది సేవకులు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, ఎవరెవరో ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తాను, నేను పనిచేస్తాను అనుకున్నారు. కానీ వాళ్ళు హృదయపూర్వకంగా పని చేయకుండా వాళ్ళ ఇంట్లో ఇష్టానుసారంగా వాళ్ళు ఉన్నారు పిల్లలు. అయితే అవన్నీ ఒకరోజు దేవుడు చూశాడు. చూసి ఆమోసుని ఎన్నుకొని ఆ రోజు అక్కడి నుంచి తన సొంత ఊరు వదిలిపెట్టేసి యూదా రాజ్యాన్ని వదిలిపెట్టి ఇస్రాయల్ రాజ్యానికి వచ్చి అక్కడ చూసి ఆ అక్రమాలకి అవినీతి అన్నిటికీ కూడా దేవుడు మాట్లాడిన మాటలు అన్ని చెప్పాడు. దేవుడు ఏం చూపించాడో తన దర్శనాల్ని, ఆ చూపించినవన్నీ చూసినట్లుగా వాళ్ళకి చెప్పాడు పిల్లలు. అదే దేవుని పని చేయడం. దేవుడు ఏం చూపిస్తాడో అది అక్కడ మనం చెప్పడం, అది దేవుని పని పిల్లలు. ఈ రోజు నిన్ను కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నీతో మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు కదా ఒక్కొక్క వాక్యం ద్వారా. ఇవన్నీ నువ్వు మరి ఇతరులకు చెప్తున్నావా చెప్పట్లేదా? చెప్పకపోతే నువ్వు కూడా ఏ లిస్ట్ లోకి వెళ్ళిపోతావు? ఆ ఇస్రాయల్ ఉన్నావు కదా, ఆ లిస్ట్ లోకి వెళ్ళిపోతావు పిల్లలు. నీకు ఆ లిస్ట్ లో ఉండడం ఇష్టమా? ఈ యొక్క ఆమోస్ లిస్ట్ లో ఉండడం ఇష్టమా? ఆమోస్ వెంటనే వెనక్కి వెళ్ళిపోరు, అమ్మో నేను ఇలా వచ్చేస్తే నా భార్య నా పిల్లలు వీళ్ళందరి పరిస్థితి ఏంటి అసలు అని అనుకోవచ్చు కదా. అలా అనుకోకుండా దేవుడు చెప్పిన మాటను విని లోబడి వెంటనే ఆ ఊరు వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి పరిచయం చేస్తారు. అయితే కొంతమంది అంటున్నారు అక్కడ ఆ ప్రవక్తులైన యాజకులైన వాళ్ళు, వెళ్ళవయ్యా వెళ్ళు నీ ఊరిని వెళ్ళిపోయి, ఇక్కడ చెప్తారు ఎందుకు నువ్వు, ఇక్కడ ఏం అక్కర్లా, మేమందరం దేవుని పని చేసుకుంటున్నాం, దేవుని మేము ఆరాధిస్తున్నాం అని చెప్పేసి విని తోసేస్తారు. వాళ్ళకి మంచి మాటలు వినడానికి కూడా ఇష్టం లేదు పిల్లలు. మనలో కూడా చాలా మంది ఉన్నారు మంచి మాటలు వినడానికి ఇష్టం లేదు వాళ్ళకి. వింటున్నట్టు ఉంటారు కానీ వాళ్ళ హృదయంలోకి వాళ్ళు చేర్చుకోరు అనమాట. వాళ్ళ హృదయంలో చేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడే అబద్ధాలు వదిలి పెట్టేస్తారు, చెడ్డ మాటలు వదిలి పెట్టేస్తారు, దొంగతనం వదిలి పెట్టేస్తారు, చెప్పిన మాట వింటారు కదా. ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రతిరోజు వాక్యం చదవండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, చెప్పిన మాట వినండి, మమ్మీ డాడీకి హెల్ప్ చేయండి ప్రతిరోజు చెప్తున్నారు. ఆ ఎవరైతే చేయట్లేదు వాళ్ళు తీర్పులోకి వెళ్తారు పిల్లలు, జ్ఞాపకం పెట్టుకోండి. ఆ తీర్పులోకి వెళ్ళినప్పుడు ఒక్క దినాన్ యెహోవా దినము వచ్చును. అప్పుడు మనం పరలోక రాజ్యం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గేట్ దగ్గర ఆపేసి ఆ యొక్క జీవ గ్రంథాన్ని ఇలా తెరుస్తారు. అప్పుడు తీర్పు వస్తుందన్నమాట. అవన్నీ చదువుతారు దూతలు, గబగబా గబగబా నువ్వేం చేసావు, మంచి పనులు అన్ని చదువుతారు, నువ్వు చేసిన చెడ్డ పనులు అన్ని చదివేస్తారు. చదివినప్పుడు నువ్వు ఏ గుంపులోకి వెళ్తావు అప్పుడు? నువ్వు చెప్పండి, మీరే డిసైడ్ అవ్వండి ఒకసారి. నిజంగా మీ హృదయంలో మీకు అర్థమైపోద్ది ఇప్పుడు మంచిగా ఉన్నారా చెడ్డగా ఉన్నారా? అర్థమైందా మీకు ఏ గుంపులోకి వెళ్తామో? అయితే ఈ యొక్క ఈ తెక్కువలో ఉన్న వ్యక్తి పేరేంటి, ఏమని చెప్తున్నాం మనం? ఆమోసు. ఈ ఆమోసు మాత్రం దేవుని మాటకు లోబడి తను చక్కగా భక్తిపరుడుగా ఉన్నాడు, శ్రద్ధగా ఉన్నాడు, చెప్పిన మాట వింటున్నాడు. కాబట్టి అతనిని ఎన్నుకున్నాడు. ఏ చదువు లేదు, ఏం లేదు, జ్ఞానవంతుడు కూడా కాదు పిల్లలు. మన వాక్యంలో విన్నాం కదా, ఏ బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఎన్నుకున్నాడు. ఈ రోజు ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు పిల్లలు, కానీ నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. అందుకే నువ్వు ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నావు. ఒకరోజు నిన్ను ఒక గొప్ప సేవకుడిగా చేయబోతున్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి పిల్లలు, ఆమేన్ చెప్పండి. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు గొప్ప సేవకులుగా చేయబోతున్నా, ఒక ప్రవక్తగా మిమ్మల్ని చేయబోతున్నారు. ఇక్కడ నుంచి మీరు ఉన్న ప్లేస్ లో నుంచి ఇంకొక ప్లేస్ వెళ్ళిపోయి ఏసే త్వరగా రాబోతున్నారు. వచ్చినప్పుడు చాలా ఉగ్రత రాబోతుంది, భయంకరంగా ఉంటాయి ఆ రోజులు. కాబట్టి ఇప్పుడే మనం మారు మనసు పొంది దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇది ఒక్కటే పిల్లలు మనం చెప్పాల్సిన సువార్త, సరేనా? ఈ సువార్త ఎప్పుడు మన నోట్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉండాలి.
ఆమోస్ అలాగే ప్రకటించాడు, మనం కూడా అలా ప్రకటిద్దామా, ఎవరైతే అలా ప్రకటిస్తారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు పిల్లలు. దేవుని చిత్తం నెరవేర్చడానికి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. ఆయన చిత్తం నెరవాలంటే ఎలాంటి వాళ్ళనైనా వాడేసుకుంటారు, వాళ్ళకి చదువు ఉందా లేదా డబ్బులు ఉన్నాయా లేదా అని దేవుడు చూడ పిల్లలు. మనలాంటి వాళ్ళని చక్కగా ఎవరైతే లోబడతారో దేవుని మాట వింటున్నారో వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, వాళ్ళతోటే అనేక మందికి చెప్పిస్తారు పిల్లలు. మరి మనకేమి ఏమి రాదు, అయినా కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాం మనం దేవుని మాటలు. ఆ వయసు కూడా చాలా చిన్నవాడే కదా, చక్కగా ఏదో ఆ యొక్క అడవిలోకి వెళ్ళిపోయి పశువులు తీసుకెళ్లి ఆ అంతా మేపించేసి మళ్ళీ తీసుకొచ్చి పళ్ళు ఏరుకొని వచ్చి అవి అమ్ముకుని అలా చేసేవాడు, సామాన్యమైన మనిషి. కానీ దేవుడు ఏం చేశాడు, ఒక గొప్ప నిలబెట్టుకున్నాడు పిల్లలు. ఈ రోజు నిన్ను నన్ను కూడా దేవుడు అలా నిలబెట్టుకోబోతున్నాడు. ఎంతమందికి ఇష్టంగా ఉంది అలాగా, ఎంతమందికి ఇష్టంగా ఉంది అలా దేవుని కొరకు దేవుని పని చేయాలని ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా మోకరించండి పిల్లలు. ఏసయ్యా నేను కూడా నీ పని చేయాలంటేసా, నాకు నేను చేయాలి ఏసయ్యా, నన్ను క్షమించండి నేను చేసిన తప్పుడు నన్ను క్షమించండి వేసే అని ప్రార్థన చేద్దాం పిల్లలు. సరేనా, మరి ఎవరు నేను తృణీకరిస్తున్నారా, నువ్వు ఎన్నిక లేని దానవా అని అంటున్నారా, కానీ నువ్వు ఎన్నిక కలిగిన దానం. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు పిల్లలు, ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి నిన్ను తన అరచేతిలో చెక్కుని ఉన్నాడు కాబట్టి నువ్వు ఇక్కడే ఉన్నావు అరచేతుల్లోనే, నిన్ను ఇలా చూస్తూనే ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు, ఎస్ఐ ఏం చెప్తే ఆ పని వెంటనే చేయడానికి పరుగులెత్తుకొని వెళ్ళిపోదామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఒక్క నిమిషం పిల్లలు, అట్లా అనిపిస్తాను నేను చిన్నగా ఒక్కసారి మర్చిపోయాను సారీ. ఏం చేస్తాడు ఆమోస్, ఏం చేస్తాడు పిల్లలు, తను పశువులు కాస్త ఉండేవాడు, ఆవులు మేపుతా ఉండేవాడు. అయితే అక్కడ వాళ్ళు అసలు ఏం మాట వినకపోతే వాళ్ళని ఏమన్నాడు తెలుసా, ఆవులారా అని తిట్టాడు, భాషాన్ ఆవులారా అని వాళ్ళు తిట్టాడు పిల్లలు. ఎందుకంటే అతను అలా పశువులు మేపుతేవాడు కదా, అంత భయంకరంగా చిచ్చి వాళ్ళు ఏరే కుక్క అని అన్నాం అనుకో, ఏం చేస్తాం మనం అసలు, చాలా బాగున్నాను కుక్క అన్నాడు అని ఏడుస్తూ ఉంటాం కదా. ఇంకా ఇంకా పిల్లలు పిచ్చి పిచ్చి మాటలు కూడా మాట్లాడతారు కదా, అట్లాగా వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు వాళ్ళు ఆవులారా అని కూడా బోధించాడు. ఇతను పశువులు మేస్తా ఉన్నాడు, వేడి పండ్లను ఏరుకొని ఏం చేసాడు అమ్మత ఉండేవాడు కదా పిల్లలు. ఇంకేమనిస్తున్నాం మనం, ఇతను ఏం చూడండి, ప్రొనౌన్స్మెంట్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అపాన్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ వారికి ప్రకటన చేశాడు, రాబోయే తీర్పు వస్తుంది కాబట్టి మీరు తప్పించబడాలంటే మీరు ప్రార్థన చేయండి, ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు. కనిపిస్తుందా నీకు? ప్రాంప్టింగ్ ఆఫ్ జడ్జ్మెంట్ బై గాడ్, మరి మళ్ళీ వాళ్ళకి ప్రవర్తిస్తున్నాడు అనమాట. పిక్చర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఫర్ ఆమోస్ కనిపిస్తావా, అక్కడ వాళ్ళందరూ ఏమేశారు ఏమన్నారు వాళ్ళందరూ, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు మాకేమి చెప్పక్కర్లేదు అని వాళ్ళందరూ అతన్ని తోసేస్తున్నారు, అతను చెప్తున్న మాటలను వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. అంటే ఏమైంది, ఒకరోజు దేవుడు ఏం చెప్తున్నారు, మళ్ళీ మనం ప్రామిస్ చేశాడు కదా, ప్రామిసెస్ ఆఫ్టర్ జడ్జ్మెంట్ ఫర్ గాడ్స్ పీపుల్, ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వాళ్ళకి ఎక్కడ ఉంటది, జీవ కిరీటాన్ని మనం బహుమానం అందిస్తాడు, ఆ పరలోక రాజ్యం నిత్యము మనం ఉంటాం కదా పిల్లలు. మరి ఈ రోజు మన కంఠవాక్యం ఏంటి, ఆమోస్ 5:6 అక్కడ కనిపిస్తుందా, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు, గట్టిగా చెప్పండి, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు, ఆమోస్ 5:6 చక్కగా రాసుకోండి పిల్లలు. మీరందరూ ఏం కష్టపడి బుక్ అంతా ఏం చేయాలని అవసరం లేదు, మీరు రిఫరెన్స్ రాసుకోండి, కొన్ని మాటలు ఆమోస్ గురించి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే నేను కూడా ఎక్కడికైనా వెళ్ళిపోయి సువార్తం ప్రకటించాలి ఏసయ్యా, నాకు సహాయం చేయండి, అభిషేకం నాపై ఉంచండి, ప్రార్థన చేసుకోండి పిల్లలు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు దేవుని పని చేయడానికి, కాబట్టి మనం సిద్ధపడదాం ప్రార్థన. ఏసయ్యా మీ ఘనమైన నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం, సర్వాధికారి జీవం గలని తండ్రి, మరి తండ్రి ప్రభా జ్ఞానం సిగ్గుపరచుటకే మమ్మల్ని ఎన్నుకుంటానన్నావు తండ్రి, నీకు వందనములయ్యా ప్రభా, నీకు వందనములు స్తుతులు, మమ్మల్ని ఎన్నుకున్న అందరూ మమ్మల్ని తృణీకరించారు కానీ నువ్వైతే మమ్మల్ని తృణీకరించలేదు ప్రభా, నువ్వు ఎన్నుకున్నందుకు నీకు వందనములయ్యా, నీ పనిముట్లుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనములయ్యా, రాబోయే రోజుల్లో తండ్రి ప్రభా ఆ ఉగ్రతకు మేము లోని కాకుండా ప్రభా నీకు ఇష్టలుగా మేము జీవించటకు సహాయం చేయమడుచున్నాం ప్రభా, చేరవచ్చిన ప్రతి బిడ్డను పట్టుకుని నీకు వందనములు. ఈ దినము ఈ గుంపులో తండ్రి ఆమోస లాంటి ప్రవక్తలు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రభా, అట్టి అభిషేకం మా బిడ్డలపై నువ్వు ఉంచినందుకు నీకు వందనములయ్యా, అలానే తండ్రి
చిన్న బిడ్డ తన మరి కాలు దెబ్బ తగిలి అందని చెప్పింది ప్రభు, ఆ బిడ్డను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. ఆ కాలుకి తగిలిన గాయం నుంచి విడుదల దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభు. చీలైన వాళ్ళ కుటుంబాన్ని బట్టి నీకు వంద, అన్ని బట్టి నీకు వంద. ఇంకెవరైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నారో వారందరినీ కూడా మీ చేతులు సమర్పిస్తున్నాం ప్రభు. ఈ దినకుడికి మాకు మాకు ఆశీర్వాదకరంగానే నీకు మహిమకరంగానే జరిగించినందుకు నీకు వందనములు. నీ చిత్తాన్ని బట్టి రేపటి దినం మేము అందరం కలుసుకున్నట్టు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive our trespasses as we forgive those who trespass against us, lead us not into temptation, deliver us from evil. The thine kingdom, glory, power forever and ever. Amen. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందరు నెరవేరును కాక. మా అనేదిన ఆహారం నేను మాకు దయచేయము, మా ఆళ్ళు అభ్యాగం చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా ఆహారం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేకటి నుండి తప్పించును, రాజ్యము శక్తి మహిమయ నిరంతరం నీవే ఉన్న తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, అనందములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి. వర్ధిల్ల చెయ్యను కాక. అమ్మా ప్రైజ్లాడ్ అమ్మా, కొంచెం రివ్యూ మీటింగ్ చూసుకోండి, కొంచెం బయటకు వెళ్తాను నేను. ఎస్ అమ్మా, రికార్డింగ్ పెట్టుకోండి.